అందరికీ నమస్కారం. అందరూ అంటే మనకు ఒక సామెత ఒక పొడుపు కథ ఉంది. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది అని. అక్కడెక్కడో వుహాన్లో కరోనా అని ఒకటి వచ్చిందిట, అదేమో చాలా ప్రమాదకరమైందిట, అదిట ఇదిట అనుకుంటుండగానే అది మన పక్కింటికి వచ్చేసింది. మనం సహజీవనం సాగిస్తున్నాం. ఆ సహజీవనం ఏమిటంటే ధైర్యంగా ప్రేమతో సాహసంతో మంచి మనసుతో విల్ పవర్ తో సాగించవలసిన సమయం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇటువంటి ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ మధ్యతరగతి కుటుంబీకులు కానివ్వండి, వలస కూలీలు వాళ్ళ సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు మన గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే అందరూ వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మన గురించి ఎవరు చెబుతారు? ఈ మధ్య నాకు ఫేస్బుక్ లో మెసేజ్లు వస్తున్నాయి, మేడం మేము మామూలుగా 6,000 రూపాయల నెల సరుకులు కొనుక్కునేవాళ్ళం, ఇప్పుడు 16,000 రూపాయల నెల సరుకులు కొనుక్కుంటున్నామండి అని. ఎందుకంటే రోజుకు 4-5 సార్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి చక్కగా భోజనం చేస్తున్నారు. అది ఒక విధమైన ప్రేమ ఆప్యాయత పెరిగింది ఇళ్లల్లో. అది మనం తప్పకుండా గ్రహించాలి. ఒక సార్ట్ ఆఫ్ చెప్తాను. తర్వాత ఈ మధ్య కొన్ని భయంకరమైన సంఘటనలు మనకు జరుగుతున్నాయి. అది ఇక తప్పదండి, మనకు అది వచ్చి పడిపోయింది. త్రేతాయుగంలో శుభ్రంగా అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుండగా అన్నదమ్ములు ఒట్టుకు చచ్చి మహాభారత యుద్ధం వచ్చింది. మహాభారత యుద్ధం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏమాత్రం వాళ్ళకి పేచీ లేదు, పూచీ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉన్న వాళ్ళందరూ పోయి యుద్ధంలో ఫ్రంట్ లైన్ కు వెళ్ళి చచ్చిపోయారు. అట్లాగే ఇప్పుడు అటువంటి ఉత్పాదం మనమే కాదు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు కూడా కని విని ఎరుగనటువంటి ఒక ఉత్పాతంలో మనం ఉన్నాం. ఇది ఏం చేయాలంటే ప్రతి దగ్గర 1 ఫుట్ బై 1 ఫుట్ లాగా అయిపోయింది కరోనా వల్ల. మనకు మనం మామూలుగా అయితే ఏంటి, ఎవరికన్నా ఓ జ్వరం వచ్చిందంటే వెళ్ళి ఓ పండో ఫలమో ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని చక్కగా ప్రేమగా పలకరించి, ఆ పలకరించడంలో కూడా మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయిలేండి. అవి కొంతమంది పలకరిస్తే గుండె ఠార్మ్ ఉంటుంది, శుభ్రంగా ఉన్న వాళ్ళు కూడా మంచం ఎక్కుతారు. అందుకు ఒక ఉదాహరణ చెప్తాను. మాకు ఒక టెనెంట్, మా ఇంట్లో ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ రోజు సాయంత్రం 5 నుంచి 5:30 దాకా కింద బిల్డింగ్ లో సెల్లర్ లో వాకింగ్ చేసేవారు. ఆ టైంలో మా బిల్డింగ్ లో కర్ఫ్యూ. ఎందుకు అంటే ఆవిడ కిందకి వెళ్ళగానే ఎవరు కనిపిస్తే వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరించేది. ఒకసారి నన్నే పలకరించింది, ఏంటండి మీరు కనిపించట్లేదు, కనిపించట్లేదంటే ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చిందండి, చిన్న బయాప్సీ లాంటి చేయించారు, దానివల్ల నేను రాలేదు, ఒక 15 డేస్ కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఏం లేదండి, బాగుంది, ఏం లేదు. వాళ్ళు అట్లాగే చెబుతారు, మా తోడికోడలికి కూడా అట్లాగే చెప్పారు, ఏది 4 నెలలు తిరగల అని. అట్లా ధైర్యం చెప్పేవాళ్ళు వెళ్ళకుండానే ఉంటే మంచిది. ఈ కరోనా కూడా ఏమవుతుంది, మనకు పెద్దవాళ్ళు వెళ్ళకూడదుట, చిన్నపిల్లలు వెళ్ళకూడదుట, మధ్య వయసు వాళ్ళు వెళ్ళచ్చు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వెళ్ళడం కాకుండా. కాబట్టి మనం వెళ్ళకుండా కావలించుకోటాలు, షేక్ హ్యాండ్లు అవన్నీ తీసేసాము. ఫోన్ ద్వారానే మనం మాట్లాడుకుంటూ దీన్ని ఫైట్ చెయ్యాలి, చేయక తప్పదు, ఇంకొక ఛాయిస్ లేదు. అమితాబ్ బచ్చన్ కౌన్ బడేక కరోడపతిలాగా ABCD ఆప్షన్స్ మనకు లేదు, ఉన్నది ఒకటే, అదే మనం చేయాలి. అది చాలా మంది చేస్తున్నారు, మనం కూడా మన వంతు సహాయంగా చెయ్యాలి. ఎందుకంటే కరోనా వస్తే పాత పాప వాడికి వాడు చేసిన దోషం ఏం కాదు, వాడే మర్డర్ చేయలేదు వాళ్ళు, దట్స్ ఆల్, అంతకన్నా ఏం లేదు. తర్వాత ఈ మధ్య ఇంకొక పాజిటివ్ యాటిట్యూడ్ కూడా చూశాను. మొన్న నేను 3 వీక్స్ అన్న ముందర మా బిల్డింగ్ లోనే వచ్చింది పాజిటివ్ కేసు. వస్తే వాళ్ళు ఆయన ఏంటంటే కొంచెం సింప్టమ్స్ కనిపించగానే గదిలోకి వెళ్ళి తలుపులు మూత పెట్టేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి MBBS, వాళ్ళ వైఫ్ వచ్చి మాకు ఫోన్ చేసి చెప్తే బిల్డింగ్ లో కింద అందరూ చేరి ఏం చేద్దాం అనుకుని వి విల్ హెల్ప్ దెమ్, మనం అందరం కలిసి వాళ్ళకి హెల్ప్ చేద్దాం, GHMC వాళ్ళకి ఫోన్ చేద్దాము అనేసి అనుకున్నాము. ఆ GHMC వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా పాప వాళ్ళ వంతు సాయం చేశారు. ఇప్పుడు మనం ఆ GHMC వాళ్ళని కూడా అనడానికి లేదు, ఎందుకంటే ఎక్కువైపోయింది, మంది ఎక్కువైపోతే మద్దికి పల్సన అయినట్టు. ఒకసారి ఇలా మనం చూసుకుంటే ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవాలి.
ఒక ఆయనకి పెద్ద ఆయనకి పల్లెటూరులో ఆరుగురు కూతుళ్ళు. మొదటి కూతురు పెళ్లి ఎలా చేశాడంటే చక్కగా తాటాకులు పందిరేసి 3 రోజులు అందరిని పిలిచి భోజనాలు గిజనాలు పెట్టి బ్యాండు గిండు పెట్టి చేశాడు. ఆరో కూతురు పెళ్లి వచ్చేసరికి ఆయన దగ్గర చేతులు ఖాళీ. మనిషి సాయం లేదు, ధన సాయం లేదు, ఓపిక లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆయన ఎలా చేసి అన్నవరంలో వెళ్ళి తాళి కట్టించుకుని తీసుకొచ్చాడు అనమాట వాళ్ళు వీళ్ళు వెళ్ళి. ఆ పరిస్థితి ఇప్పుడు మనకు నెలకొంది. ఎందుకంటే అసలు మొదట్లో కరోనా వస్తే ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్ వాళ్ళది పేట అంతా మూసేసి కర్రలు కట్టి ఇంటికి కూరగాయలు అవి తెచ్చి పాలు పెరుగు ఇచ్చి పెళ్లి వాళ్ళ చూసుకున్నారు. ఇప్పుడేమన్నారు, మీరు జాగ్రత్త మీరు పడండి అమ్మా, మా వల్ల కాదు, మేము భరించలేమని దండాలు పెట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం సర్వైవ్ అవుతున్నాం. చాలా మంది కొంతమంది ఏదో వాడి కర్మగాలి ఎవడో మన పుట్టినరోజు పార్టీ చేసుకున్నట్ట. ఇప్పుడు పుట్టినరోజు పార్టీ అవసరమా చెప్పండి? ఈడ్చి తన్నేవాళ్ళు లేకపోతే పక్క వాళ్ళు వెళ్ళి మళ్ళీ అసలు తని రావాలని అడిగితే అది అసలైన పార్టీ, శుభ్రంగా పెళ్లి చేయటమే. అట్లాగా ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సానుభూతి చూపించడం, ఒక ఫోన్ చేసి ఏమంటే మేము ఉన్నాం, మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము అని ఒక ఫోన్ కాల్ చేయటం, వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ అవ్వటం. వాళ్ళ పక్కన ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఒకళ్ళకి వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళకి మనం ఫోన్ ద్వారా ధైర్యం చెప్పడం, కాస్త నవ్వించటం, కాస్త హ్యాపీగా ఉంచటం, ఇవన్నీ మనం చెయ్యాలి. చేయక తప్పదు. ఎందుకంటే ఎవరి పరిధిలో వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక చూసారా మనం చూడండి, చాలా దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క దగ్గర, లేకపోతే గుళ్ళో క్రౌడ్ అన్రూలీగా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ ఒక పోలీసు లాఠీ చాలదు, పబ్లిక్ వెళ్తారు, కుర్రవాళ్ళు వెళ్తారు, కాస్త గొంతున్న వాళ్ళు వెళ్తారు, వెళ్ళి వాళ్ళని అక్కడ ఆర్డర్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇది మనం బయట పడతాం, డెఫినెట్ గా పడతాం. ఇకపోతే ఏంటి మనం చూపించాల్సిందంటే సహనం, ఓర్పు, ప్రేమ. అది మన దగ్గర బోల్డ్ ఉంది. ఆయన మీరా భజనలో ఆవిడ అంటాడు చూట, ఖర్చున పూటే చోరున లూటే దిని దిని బడత సహాయం అని. ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఎంత మనం ఇంకొకళ్ళకి ఇస్తే మనం మళ్ళీ మనం రిచ్ అవుతాం, అదేమి తరగదు. ఒక చెరువుని పెద్దగా చేస్తే ఇంకా పెద్ద చెరువు అవుతుంది, ఇంకా అసలు నీళ్లు పడతాయి, అంతకన్నా అదేం పెరిగేది కాదు. అందుకని మనం ప్రేమని మాత్రం పంచాలి, పంచవలసిన అవసరం వచ్చింది. అండ్ తర్వాత అనివిని ఎరుగని విపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం మొత్తం మన స్ట్రెంగ్త్ని మనం మొత్తం వాడాలి, మనం ఉపయోగించుకోవాలి. మన శరీరంలో ఉన్న మానసికంగా శక్తి ఏమన్నాడు, మనం వెళ్ళి ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఓకే వాళ్ళు ఒప్పుకున్నాం. ఇప్పుడు నా పోటమ్మ వెళ్ళి చేయలేదు కదా, లెట్ అస్ ప్రే. వాళ్ళకి ఒక ప్రేమని పంచుదాం, ఒక ప్రేమ మెసేజ్ ఇద్దాం, ఒక దేవుణ్ణి మనం నమ్మిన దేవుణ్ణి మన సందరి శాంతి కోసం ప్రతిస్తారు. ఇవి కూడా చేయొచ్చు మనం. తర్వాత ఈ మధ్య నేను ఒక కేసు చూశాను. ఒక కుటుంబంలో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్ ఉండి వాళ్ళు ఏం చేశారంటే, ఒక వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ తల్లి ఉంది, ఈ రోజుల్లో తల్లిని వృద్ధాశ్రమానికి పంపించటం అనేది చాలా కామన్ అయిపోయింది. 3.5 ఏళ్ల పిల్లవాడిని నర్సరీలో చేర్పించడం ఎంత కామనో, తల్లిని వృద్ధాశ్రమానికి పంపించడం కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఈ ఊళ్ళోనే హైదరాబాద్లోనే వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు. ఆ తమ్ముడు తీసుకొచ్చి ఈ అన్నగారింట్లో దిగబెట్టాడు. దిగబెట్టినప్పుడు ఏమైంది, సరిగ్గా దిగబెట్టాడు, ఇంకా రేపో మర్నాడో ఆవిడని వృద్ధాశ్రమానికి షిఫ్ట్ చేద్దాము అనుకుంటున్న పరిస్థితిలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చి పాపం ఆ ముసలావిడిని లాక్డౌన్లో ఎవరు తీసుకోరు కదా వృద్ధాశ్రమంలో. సో ఆవిడ ఇంట్లో ఉండిపోయింది. ఆవిడ ఇంట్లో ఉండిపోయి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఊరికే కూర్చోరు కదండి, ఈ పని మనుషులు రాకపోవడం ఇవన్నీ ఉంటే అసలు పెద్దవాళ్ళు ఎవరు ఊరికే కూర్చోరు కదా. ఆవిడ వంచు ఆవిడ సాయం చేయటం, ఆ పిల్లలకి కథలు చెప్పటం, ఆ పిల్లలకి అన్నాలవి. ఏమనిపించిందంటే, ఈవిడ మన మనిషి, షీస్ నాట్ ఎ పార్సల్, తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టే మనిషి కాదు అనేసి ఆ పిల్లలు కూడా నాన్న బా అమ్మని మనతో ఉండలిద్దాం, మన ఇంట్లో ఉంటుందిలే నాన్న, మనకి 2 బెడ్రూమ్లు అయితే పర్వాలేదు, మా రూమ్లో పడుకుంటుంది బా అమ్మ అని చెప్పి చివరికి వాళ్ళు ఆవిడ్ని ఆ వృద్ధాశ్రమానికి పంపిద్దాము అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి దే ఆర్ స్టేయింగ్ టుగెదర్. ఇది మనందరం నిజంగా ఒక ఇదిగా నేర్చుకోవాల్సింది. అటువంటిది ఒక విడాకులు తీసుకుందాం అనుకుంటున్న కప్పులు కూడా, విడాకులు అంటే ఏముంది, పెళ్ళై 1 ఇయర్ తర్వాతనే విడాకులు. విడాకులకి ఇవాళ రేపు పెద్ద మనకు కారణాలు కూడా అక్కర్లేదు కదా. ఏముంది, తడి తువ్వాల ఆరేయడు, పొడి తువ్వాల మడత పెట్టడు, ఏదో బాత్రూమ్ సరిగ్గా వాడడు, దానికి కోపం ఎక్కువ, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో
విడాకులు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఒక దగ్గర కలిసి మాట్లాడదాం అనుకున్నారు, సెటిల్మెంట్ అన్నమాట, ఇంకా కోర్టుకు వెళ్లకుండా. అటువంటి టైంలో లాక్డౌన్ వచ్చి వాళ్ళిద్దరూ కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఒక దగ్గర ఉండి వద్దు విడాకులతో మన ఇద్దరం కలిసి బతుకుతాం అనుకున్నటువంటి సందర్భం కూడా నేను చూశాను. ఈ రెండు ఇవాళ మీతో పంచుకుందాము అనుకున్నాను. ఇకపోతే ఈ లాక్డౌన్ లో కూడా ఏం చేశారు, లాక్డౌన్ ఉన్నన్నాళ్ళు మనం ఏమనుకున్నాము, అటు అయిపోతున్నది, అల్లకల్లోలం అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని గొడవ పెట్టాం. సరే, తీసేశారు. తీసేసిన తర్వాత కనీసం మన జాగ్రత్త మనం ఉండాలి. వద్దా, ఇప్పుడు పిజ్జాలు అవన్నీ కొనుక్కోవడం అవసరమా? వెళ్ళిపోయి నలుగురు మనుషులున్న ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి తోసుకుని ఇది అవసరమా? కాదు. అటువంటి కుమ్ముకుని అలా చేసే వాళ్ళకి మనం కొంచెం జాగ్రత్త చెప్పాలి, మనలాంటి వాళ్ళ మనం చెప్పాలి, కాదమ్మా కొంచెం దూరంగా నిలబడు అనేసి. అట్లాగా మనం వీ హ్యావ్ టు కమ్అట్, మనకు వస్తాము. ఇప్పుడు జూలైలో పీక్ లో ఉంది అంటున్నారు మన సూర్యప్రకాష్ గారు. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే జూలై పీక్ వెళుతుంది, సెప్టెంబర్ కి వెళ్ళా తగ్గిపోతుంది అని. ఎంతండి 2 నెలలంతలో గడుస్తాయి. ఇకపోతే ఈ ప్రేమను పంచటము ఇది అనుకుంటున్నాం కదా, అది మనం తప్పక మన అసలు ఈ గ్రూప్ ఉన్నదే, సూర్యప్రకాష్ వాళ్ళ గ్రూప్ ఉన్నదే మన కోసము, మనం అంతా బాగా చేస్తాము. ఇక సరదాగా మాట్లాడుకోవచ్చు కరోనా గురించి అంటే అది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనుషులం దగ్గరయ్యాం లాక్డౌన్ వల్ల, కొంత మనస్ఫూర్తిగా అంటే దగ్గరయ్యాము, మాట్లాడుకుంటున్నాము, చక్కచక్కగా క్విజులు పెట్టుకుంటున్నాము, అందరూ ఒక్కొక్క గ్రూప్ ఫామ్ అయ్యి వంటలేనా పాటలేనా ఇంకా రకరకాలుగా లైఫ్ని మనం ఏడుస్తూ అయితే బతకలేదు. కానీ అటు వచ్చిన వాళ్ళు వాళ్ళకి మనం ధైర్యం ఎలా చెప్పాలి అనేది కూడా మనం ఆలోచించాలి. ఇక ప్రేమ, ఏమిటి ప్రేమ? ప్రేమయే ప్రేమమయం, దేశం అంతా ప్రేమమయం. కాకపోతే ప్రేమ అంటే ఏమిటి అంటే పురుషులు పురుషుడికి స్త్రీకి మధ్య ఏర్పడేది, యువతి యువకుల ప్రేమ ఒక్కటే ప్రేమగా అనిపిస్తుంది, మిగతావన్నీ ఏమిటి వాత్సల్యం, అటువంటి మార్పేర్లు జరిగాయి. ప్రేమించడం అంటే ఎంతకంటే చక్కగా మనందరూ హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు ఏమన్నా మన సహాయంగా ఎవరికన్నా ఒక 10 రూపాయలు సాయం చేయొచ్చు. ఇంకా నేను ఇంకోటి గమనించింది ఏంటంటే పేదవారికి అందరూ చేస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆ ఉద్యోగాలు లాస్ అయిపోయి పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి కానీ వాళ్ళు ఇలా క్యూలో నిలబడి కిట్ అందుకోలేని స్థితిలో ఉన్నారు. మామూలుగా కూడా వాళ్ళు పాపం దేర్ ఫేసింగ్ ఇట్ లిటిల్ ప్రాబ్లం, అంటే అడగటం చేతకాని వాళ్ళు చాలామంది ఉన్నారు, చేయిజాచి యాచించడం చేతకాని వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఏదన్నా ఒక చిన్న అమౌంట్, మనం ఇప్పుడు చూడండి దాదాపు మనందరం బజార్కి వెళ్ళి ఒక చీర బట్టలో ఏవో కొనుక్కోవడం, చెప్పులో ఒక సంతాళ్ళో అనేసి చాలా రోజులు అయింది. ఆ డబ్బుని మనం ఇటు డైవర్ట్ చేయొచ్చు, రెస్టారెంట్స్కి వెళ్ళి ఒక ఒక మీల్ మనం తింటే 5000 రూపాయలు అవుతుంది బిల్లు ఈజీ, కాబట్టి ఆ బిల్ని మనం ఇటు డైవర్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఉన్న దానిలోనే మనం ప్రేమగా ఓర్పుగా ఇది మనం బయటపడాలి. ఇక మా ఫ్రెండ్కి పాపం నిన్న ఫోన్ చేసింది నాకు హ్యాపీ బర్త్డేని, సరేనే అసలు నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను, నా ఫేస్బుక్లో లేని వాళ్ళ కోసం అని. అయితే చేసింది ఏమిటో పొద్దున్నీ చేస్తున్నాను, నువ్వు దొరకలేదు నాకు, ఫోన్ ఎంగేజ్ వస్తుందంటే అవునే అందరూ ఫోన్లు చేస్తున్నారు, సరే నువ్వు 47 పుట్టినరోజులు చేసుకోవాలి అంది. నేను అన్నాను ఇప్పటికి 67 చేసుకున్నానే, ఇంకా 47 చేసుకోవటం ఏమి నీ తలకాయ అన్నా. అంటే దానికి లెక్కలు రావు, 100 ఏళ్ళు అని చెప్పాలన్నమాట, దానికి లెక్కలు రావు పాప నాలాగా. అవునా, అయితే 100లోంచి 67 తీస్తే అంత 39 అని అడిగింది. నేనన్నా నాకు రావే లెక్కలు, నీకు 30 వస్తే నాకు 25 వచ్చేవి మార్కులు, నువ్వు అట్లా హఠాత్తుగా అడిగితే నేను చెప్పలేనన్నా. సరే అయితే మన ఇద్దరం 1953లోనే పుట్టాము, మనకింకా ఎన్నేళ్ళు అయితే 100 అవుతుందంటావు అంది. అని ఏమోలే సరే వదిలేసే, 100 ఏళ్ళు చల్లగా బతుకో,
నూరేళ్ళు చల్లగా బతకడం అంటే అమ్మ వద్దే తల్లి, నూరేళ్ళు ఇప్పటికే బోర్ కొట్టేస్తుంది, ఇంకా 100 ఏళ్ళు ఎందుకంటే చెట్లా అనకపోకవే చూడు క్వీన్ ఎలిజబెత్, మనం చదువుకునే రోజుల్లోనే ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది అనుకునేవాళ్ళం. ఇప్పటికీ చక్కగా తెల్లటి గౌన్ వేసుకుని ఎంత దర్జాగా ఉన్నది ఆవిడ. ఆ పక్కన వెనకాల ప్రిన్స్ చార్లెస్ చూడు పాపం, ఎట్లా ఎప్పుడే ఆయన పాపం రావాలా, ఇంక తమటకు రాజయ్యే ఛాన్స్ ఆయనకి రాలే, ఆయన ప్రిన్స్ గానే ఉన్నాడు, ఆయన వృద్ధుడైపోయి వాళ్ళ అమ్మ వెనకాల కాళ్ళు ఈడ్చుకుంటూ తిరుగుతున్నాడు అని అనుకున్నాము. ఇప్పుడు దానికి ఒక సమస్య వచ్చింది పాపం, చెప్పు తెగిపోయింది దాన్ని, చెప్పు తెగిపోతే చెప్పు తెగిపోయింది, చెప్పు తెగిపోతే తెగిపోయింది లేవే పోతే పోయింది, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, 4 నెలలు అయింది నేను చెప్పులు వేసుకున్నాను, అది కదా ఇంట్లో తిరిగి చెప్పులు తెగిపోయింది, నేను డయాబెటిక్ కదా ఇంట్లో చెప్పులు వేసుకోవాలి సార్, ఇక ఆ చెప్పు తెగిపోవటానికి దానికి చెప్పింది అది చెప్పు తెగిపోయింది, చెప్పు తెగిపోయింది ఏం చేయమంటావు, ఏం చేయమంటే పిల్లలకి చెప్పు ఆన్లైన్ ఆర్డర్ ఇస్తారు చెప్పులు వచ్చేస్తాయి అంటే, అవి మాయాబజార్లో శర్మ శాస్త్రి చెప్పుల్లాగా వాటంతట అవి రావు కదకే, ఎవడో తేవాలి భయం వేస్తుంది అంటే, అట్లా భయం వేయక్కర్లేదు పర్వాలేదు సరే అయితే మానే ఇంట్లో పిండీసు పెట్టుకో చెప్పుకు, మనం చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం కదా ఆ పిండీసు కాల్లో పుచ్చుకుంటే, డయాబెటిక్ పేషెంట్ని కదా నేను సరే అయిపోతే సరే డయాబెటిక్ పేషెంట్ అంటే అవును కరెక్టే, మధ్యలో సరే మీ ఆయన షుగర్ కంట్రోల్లో ఉందా, ఆ ఉంది, నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నావే నాకు చాలా గర్వంగా ఉంది, అవునే ఏదో వాళ్ళందరి ప్రేమ ఇది, మీ ఆయన ఇంట్లో చెప్పులు వేసుకుంటారా, మళ్ళీ ఇటు క్వశ్చన్ ఈ వేసుకుంటారే ఆయన చెప్పులు బాగున్నాయా, ఆ బాగున్నాయి ఫోన్లే అదృష్టం, కరోనాలో ఆయన చెప్పులు తెగిపోలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే, నేనన్నా చెప్పించుకోమ్మా పిల్లలకి అడిగి అని, నేనన్నా నీకు చాదస్తం ఎక్కువైంది అన్న, చా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం, ముగ్గురు పిల్లలు అలవిగానంత దూరాన ఉన్నారు, ఏదైనా తేడా వస్తే పరిగెట్టుకొచ్చే పరిస్థితి లేదు, కాబట్టి దగ్గొచ్చినా తుమ్ము వచ్చినా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయే చాలా జాగ్రత్తగా ఉంటున్నాము అని చెప్పింది అనమాట. అటువంటి వాళ్ళకి మనం డెఫినెట్ గా మన ఫ్రెండ్ ద్వారా ఎవరన్నా మన పిల్లల చేత మనం ఏదైనా తెప్పించుకుంటే వాళ్ళకి పంపించడం అవి చెయ్యొచ్చు. పాపం అది చివరికి ఆన్లైన్ లో చెప్పులు తెప్పించుకుని ఎండలో పెట్టుకుని వాడుకోవే అని నేను చెప్పాను అనమాట. ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మధ్య అనుభవాలు అవుతున్నాయి. ఇక నాకై నేను మీరేమన్నా మాట్లాడతారా, మీరెవరన్నా నన్ను అడుగుతారా ఏమన్నా, హలో మీరెవరన్నా నన్ను ఏమన్నా ఈ విషయంలో అడగదలుచుకుంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఐ థింక్ మీరు ప్రేమ మీద మాట్లాడారు, నిజాయితీ మీద కూడా ఒకసారి చెప్తే ప్రకాష్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ దిస్ విల్ బి ది షార్టెస్ట్ స్పీచ్, షార్టెస్ట్ రిపోర్ట్. లేదు లేదు పొడికిస్తాము, నిజం ఇంకా మాట్లాడదాం కాసేపు. మీరు మీరు నిజాయితీ ప్రేమ మీద చెప్పారు అర్థమైంది, నిజాయితీ మీద కూడా తీసుకొని మీ పర్సనల్ గా నిజాయితీ మీద మీకున్న అభిప్రాయము, నిజాయితీని మీరు ఎదుర్కొన్న సందర్భము అట్లాంటివి ఒకసారి చెప్తే. అదే నిజాయితీకి ఏంటంటేనండి, ఇది చాలా టఫ్ సిచ్యువేషన్ ఫర్ ద సిన్సియారిటీ అండ్ నిజాయితీకి అంటానికి. ఇప్పుడు ఒక సలహా చెప్పడానికి, నిజాయితీగా చెప్పాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, అటువంటప్పుడు కూడా మనం వాళ్ళకు ఒక దారి ఇవ్వండి. చెప్పాను కదా దిస్ ఇస్ అ టఫెస్ట్ సిచ్యువేషన్ అండి మనం ఎదుర్కొంటుంది, నిజాయితీగా అమ్మ ఈ పరిస్థితులు చేయండి. మొన్న ఒక న్యూస్ లో చూసారేమో, ఒక అమ్మాయి షీఈస్ పాజిటివ్, పాజిటివ్ కేసు, ఆ పాజిటివ్ కేసు చీపుళ్ళు నెత్తిన పెట్టుకుని అమ్ముతోంది, చీపుళ్ళు నెత్తిన పెట్టుకుని అమ్ముతుంటే వాళ్ళు ఏమన్నారు, అదేంటి నువ్వు పాజిటివ్ అయ్యి ఉండి నువ్వు చీపుళ్ళు ఎత్తుకు అమ్ముతున్నావు అంటే నాకు ఇల్లు గడవదు అంది. అటువంటప్పుడు మనం నిజాయితీగా ఏం చేయాలి, ఆ అమ్మాయికి కొంచెం డబ్బులు ఇచ్చి ఆ చీపుళ్ళు తీసుకుని ఎండలో పడేసి అది ఏదో వాడుకోవడమో మనం పారేయడమో చేయాలి. అది అలా నిజ ఏది చేసినా నిజాయితీ సిన్సియారిటీ అనేది 100% పెట్టాలండి, మాటలకి పరిమితం కాకుండా నిజాయితీగా ఉండాలి అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. కానీ అది అసాధ్యం అని అయితే అనుకోవా, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి పిల్లలందరికీ, ఈ కొంతమంది దగ్గర అన్ని ఫోన్స్ కానీ ఉండట్లేదు,
అటువంటప్పుడు మన ఇంట్లో మనం వాడకుండా మానేసినటువంటి ఉంటాయి ల్యాప్టాప్స్ అవి ఏమన్నా కొంచెం మనం చాలా ఇదిగా చేసేటప్పుడు అవి ఏదైనా మనం తీసుకుని చెయ్యొచ్చు. అది నిజాయితీ అనిపించుకుంటుంది. అటువంటి నిజాయితీగా కూడా మనం చాలా చేయొచ్చు. అమరేంద్ర గారు ఏమైనా అడుగుతారా మీరు? మ్యూట్ అన్మ్యూట్. లేదండి, కొంచెం నాకు పన్ను నొప్పిగా ఉంది, మాట్లాడటం కష్టం అవుతుంది అని చేత ఇవాళకి నన్ను నేను అడగలేనండి. అడగాలని ఉంది కానీ ఇలా ఇలా అడగచ్చు, చిన్నగా అడగండి, నేను అర్థం చేసుకుంటా. అంటే నిజాయితీ విషయం వచ్చేసరికి అది మన దైనందిన జీవితంలో హలో హలో రామ్ గారు నేను మాట్లాడచ్చా? యా మాట్లాడచ్చు అండి. ఓకే, అంటే ఆ రెండు కోణాల నుంచి చూడొచ్చండి మనం మన దైనందిన జీవితాల్లో మనం స్పందించే పద్ధతి ఒకటి, మౌలిక మనలో ఉన్న లక్షణాలు, నిజాయితీ గురించి ఉన్న లక్షణాలు, అవి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా బయటపడుతున్నాయి, ఎలా బయటపడటం లేదు అన్న విషయం మీద మీరు కొంచెం మాట్లాడితే. అంటే మనుషుల్లో ఉన్న నిజాయితీ కావచ్చు, లేకపోతే నిజాయితీ లేకపోవటం కావచ్చు, మీ పరిశీలనలు, మీ పరిసరాలు, మీ సర్కిల్స్ ఎలా వస్తుంది అనే విషయం వివరిస్తే. ఓకే, నిజాయితీ, నిజాయితీకి ఆపోజిట్ స్వార్థం కదా, నిజాయితీకి ఆపోజిట్ స్వార్థం. అది ఒక్కొక్కప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ స్వార్థమా నిజాయితీనా, అంటే ఎవరన్నా ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక ఒక సహాయం అని అడిగినప్పుడు ఇది దీనికి వెయిట దానికి వెయిట ఇవ్వాలా మనం, అంటే మన స్వార్థాన్ని ఎంత మటుకు మనం మానుకుని ఇంకొకళ్ళకి సహాయం చేయగలం అన్నప్పుడు ఆ రెండు బ్యాలెన్స్ చేసి ఏదైనా చేయగలిగితే. ఈ మధ్య యాక్చువల్లీ ఒకళ్ళ ఇంట్లో ఒక కేసు వచ్చింది, హోమ్ క్వారంటైన్ అనుకున్నారండి. హోమ్ క్వారంటైన్ అనుకున్నప్పుడు అది వాళ్ళకి హోమ్ క్వారంటైన్ అవ్వదన్నమాట, వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి అవ్వటం లేదు. అవ్వకపోయినప్పుడు ఇంకొకళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గర ఉంటున్నారు, వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది. వాళ్ళు ఏమన్నారు, మీరు కావాలంటే వచ్చి ఆ హోమ్ క్వారంటైన్ చేసిన పేషెంట్ను ఇంకొకళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు వచ్చి మా ఇల్లు వాడుకోవచ్చు అన్నారు. అది నిజాయితీ. అది అటు స్వార్థము ఇదైంది, ఇటు నిజాయితీలో గెలిచింది. కాబట్టి అట్లా వాళ్ళు ఏం చేశారు, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని, డోర్ లాక్ సై మీద తీసుకుని అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇల్లు వాడుకున్నారు. ఎలాగో ఇల్లు ఖాళీగానే ఉంది, మళ్ళీ మనం వచ్చేటప్పుడు పూర్తిగా శానిటైజ్ చేయించుకుంటాము అనేది. అది ఇప్పుడు స్వార్థాన్ని కొంచెం ఎలా చెయ్యాలి అనుకుని వీలైందమంటే, ఇప్పుడు మన ఇంట్లో మనం తెచ్చి పెట్టుకోవడం అనేది అది పాసిబిలిటీ కానప్పుడు అది స్వార్థమైంది. నిజాయితీగా ఇంకొక మార్గం చూపించడం అనేది నిజాయితీ అనిపించుకుంటుందండి. పంచుకోవడం నిజాయితీ అని చెప్పారు. నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. చాలా అమ్మా, నాకు కూడా మీ అదే మీ మాట వింటామంటేనే ఆనందం నాకు. మీరు రామ్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు నిజాయితీ గురించి. టాపిక్ ఎలా అయినా వెళ్ళినా కూడా ఒక దగ్గరికి వచ్చింది నాకు, ఆ సమాధానం గురించి చాలా రోజుల నుంచి ఇబ్బందిగా ఉందన్నమాట. బెంగళూరులో తెలిసిన వాళ్ళ ఇంట్లో అక్కడ అంటే కరోనా వచ్చిందో లేదో తెలియదు కానీ పెద్దవిడిని ఉందేమో అని తీసుకెళ్లారండి. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు తెలుగు వాళ్ళు బెంగళూరులో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఒక నలుగురు ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు కలిసి కట్టుకున్నారు, ఒక స్థలం తీసుకుని 4 ఫ్లోర్లు కట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఒక ఫ్లాట్ లో ఉంటున్న వాళ్ళకి కరోనా వచ్చిందని చాలా మిస్ట్రీట్మెంట్ చేశారండి వాళ్ళని చుట్టుపక్కల అదంతా కూడా. సో నాకు అది భయంగా అనిపించింది. అంటే మనకి మెల్లమెల్లగా దగ్గరికి వచ్చే కొద్దీ ఏమైనా జాగ్రత్తగానే ఉంటాము, పొరపాటున ఏమైనా జరిగితే చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు మన పక్కన వాళ్ళు ఉంటే మనం ఎంత నిజాయితీగా వాళ్ళని సపోర్ట్ చేయాలి అని భయమే. కాకపోతే ఇప్పుడు ఒక క్లస్టర్ ఆఫ్ పీపుల్, శ్రీకాంత్ సఫర్ అవుతున్నవాడు ఒక్కడు,
ఓకే, ఇటు పక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది, ఒక 20 పీపుల్ ఉన్నారు, ఒక 50 పీపుల్ ఉన్నారు అనుకోవచ్చు కదా. అదే అది మరి మన వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఇంతమంది చేరి ఒక మనిషికి ఇబ్బంది కలిగించడం అనేది అది మళ్ళీ వెరీ రాంగ్ డెసిషన్. నేను ఇప్పుడే చెప్పానేమో మీకు, మా ఇంట్లో మా ఎదురుగుండా ఫ్లాట్కి వచ్చింది ఒక పాజిటివ్ కేసు. వచ్చినప్పుడు వీళ్ళందరూ కిందకు వెళ్ళి మాట్లాడుకున్నారు బిల్డింగ్ లో వాళ్ళందరూ. ఏం చెయ్యాలి అంటే వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. వాళ్ళది అది తప్పు కాదు, అది నిజంగా అందరూ కలిసి ఒక్క మనిషిని అందులో ఆ బాధపడుతున్న మనిషిని ఒక మూలకి నెట్టేయడం, ఒక కార్నర్ కి చేయడం అనేది దట్ ఈస్ అగైన్ నేనేమంటానంటే పైశాచికత్వం అంటాను. అలా ఉండకూడదు అంటే అంతమంది ఒక గ్రూపుగా చేరి ఒక మనిషిని చేసేటైతే దేర్ ఇస్ నో ఆన్సర్. ఒక మనిషి అందరినీ ఎదిరించడం అంటే చాలా కష్టం. అటువంటి అది మాత్రం మనుషం అందులో ఇటువంటి పరిస్థితుల్లో అస్సలు చేయకూడదు. నో నో మీన్స్ నో. ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. మరి బెంగళూరులో అంతమంది ఉన్న ఫ్లాట్స్ లో ఎవరన్నా 10 మంది అటు ఇటు అయినా కూడా వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేసి తర్వాత వాళ్ళకి మాత్రం ముందరే చెప్పడం, మీరు చాలా సపోర్ట్ చేయాలి మాకు, ఇష్టం వచ్చినట్టుగా మీరు బయటకు వచ్చేయడం అది చేయకూడదని. ఇప్పుడు నేను చెప్పాను కదా మా బిల్డింగ్ లో వచ్చిన పాజిటివ్ కేసు వాళ్ళు ఇప్పటిదాకా డోర్స్ తీల 3 వీక్స్ అయింది. ఆయన క్లియర్ అయింది వాళ్ళ అబ్బాయి కూడా బయట ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు. ఏం కావాలన్నా మా బిల్డింగ్ లో ఎవరికన్నా ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేస్తే వీళ్ళు వాళ్ళకి ఏది కావాలన్నా మెడిసిన్స్ ఆర్ ఎనీథింగ్ కూరలు పాలు అవన్నీ తెచ్చి వాచ్మెన్ వాళ్ళ ఇంటి ముందు పెట్టి గేట్ ముందు పెట్టి బెల్లు కొట్టేసి బయటకు వచ్చేస్తుంటే వీళ్ళ బెల్లు విని వీడు వెళ్ళిపోయే టైం ఇచ్చుకుని వాళ్ళు వచ్చి తీసుకున్నారు. అది అందరూ చేరి ఇప్పుడు అంటే ఒక గుండాయిజం, ఒక బలాత్కారం లాంటిది అనుకోవాలి. అందరూ కలిసి వాళ్ళని వెళ్ళిపోమనడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. నిజంగా వాళ్ళ మీద ఒక కేసు పెట్టచ్చు ఇట్లా చేస్తున్నారు. హోప్ శ్రీకాంత్ మీ సమాధానం మీకు దొరికిందని అనుకుంటాను. భయం బహుశా మనిషి పుట్టినప్పుడు ఆరో భూతం భయం అనుకుంటాను నేను ఇప్పుడు. సో నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ చాలా విషయాలకు భయపడేవాడిని. అది వదిలేసిన తర్వాత ఏం జరిగినా జీవించడం నేర్చుకున్నాను. అదే జీవితం నేర్పుతుంది సార్ పాఠాలు. ఈ కరోనా మనకి చూడండి, బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా డెఫినెట్ గా ఉంటుంది మనకు ఫ్యూచర్ లో. అది అది మనం ఊహించని విపత్తు కాబట్టి ఇది అందులో ఎలా వచ్చేసిందంటే చుట్టువైపుల నుంచి బడబాగిని దావానలం అంటారే అట్లా చుట్టుముట్టేసింది. కాబట్టి అందరం కొంత మటుకు మానవత్వం పెంచుకోవాల్సిన సమయం ఉంది. ఒకళ్ళు ఎవరన్నా వెనక్కి లాగినా ఇప్పుడు మొన్ననే ఇందాక చూస్తాను న్యూస్ లో ఒక బాడీ లయింగ్ ఆన్ రోడ్ సత్తెనపల్లి అనే ఊళ్ళో. అది అవన్నీ ఏంటంటే దారుణాలు. అవి జరగకుండా అంటే ఇప్పుడు ఎవరో ఎవరో రావాలి, ఒక మనిషి రావాలి వచ్చేవాళ్ళు స్టాఫ్. ఇప్పుడు మా మేనగోడలు నిమ్స్ లో డాక్టర్ అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆర్వి కుమార్ గారు. ప్రకాష్ సూర్యప్రకాష్ నోస్ హిమ్ వెరీ వెల్. ఆర్వి కుమార్ గారు వైఫ్, వాళ్ళ 4 పిల్లలు అంటే కూతురు కొడుకు కూతురు అల్లుడు కొడుకు కోడలు 4 వాళ్ళు. దే ఆర్ డూయింగ్, ఒకళ్ళు వాళ్ళిద్దరు చండీగఢ్ లో ఉన్నారు, ఒకళ్ళిద్దరు పాండిచేరిలో ఉన్నారు. దే ఆర్ డూయింగ్, అందరూ కరోనాకి కేసులని ట్రీట్ చేస్తున్నారు. అది సో చాలా మంది ఉన్నారు, కేసెస్ చాలా ఇదిగా ఉన్నది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? సీత గారు మీరు గో అహెడ్. హాయ్ సీత, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని రోజులు అయిందో కదా మిమ్మల్ని చూసి. అదే చెప్పాను కదా మన మొహం కాక ఇంకో మొహం కనపడే చాలా కాలం అయింది. యాక్చువల్లీ నేను అడగాల్సింది ఏమిటంటే, ఏమిటనుకుంటున్నానంటే మీరే ఒక ఇంటర్వ్యూలో, ఎప్పుడో పాత ఇంటర్వ్యూలో నాకు బాగా గుర్తు, యూట్యూబ్ లో చూసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆటో అతను ఉన్నాడు, అతనికి ఆటో తోలుకోవడానికి లేదు ఈ కరోనా టైమ్స్ లో. ఒకసారి నా దగ్గరకు వచ్చాడు, నేను 1,000 రూపాయలు ఇచ్చాను. అది సాయం. మీరు అన్నట్టు సాయం చేయగలం కానీ న్యాయం చేయగలమా వాళ్ళకి? వాళ్ళకి న్యాయం ఎలా చేయగలం? చెయ్యలేము ఎలాగది ఈ పరిస్థితిలో? ఇప్పుడు న్యాయం చేసే పరిస్థితి అయితే లేదు. బట్ ఏంటంటే మినిమం చేసుకోవాలి మన అవసరాలు, మన అవసరాలు కంఫర్ట్స్ అవన్నీ వదిలేయాలి. ఇంకా ఇప్పుడు మినిమం బతకాలి. ఈ ఒక
అపాయం వచ్చింది అది ఇప్పుడు చూడండి మనము నేను నా ఒక అనుభవం చెప్తాను మామూలుగా మనం శుభ్రంగా రోజు కమ్మగా భోజనం చేస్తాం హాయిగా పప్పు కూర పచ్చడి ఒలుసు అప్పడాలు వడియాలు ఇంకేమిటో కూడా వేసుకుపోయి చేస్తాం బట్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒకసారి మేము రైల్లో చిత్తరంజన్ అనే ఊళ్ళో ఉండేవాళ్ళం మీ అందరికీ తెలుసు వెళ్తుండగా భద్రక్ అనే ఊళ్ళో రైలు ఆగిపోయింది ఎందుకంటే ముందర ఫ్లడ్స్ ట్రాక్ మీద నీళ్లు వెళ్తున్నాయి అది ఆగటం కూడా ఎన్నాళ్ళు ఆగింది ఇప్పుడు రాత్రి భద్రక క్రాస్ అవ్వాల్సింది అర్ధరాత్రి ఆగిపోయింది అర్ధరాత్రి ఆగిపోయేసరికి వర్నాడు మేము చూస్తే భద్రకలోనే ఉంది భద్రకలో వస్తుంటే ఆ వేళ వాళ్ళు ఏం చేశారు రైల్వే వాళ్ళు ఈ రైలు మెయిల్ మెయిల్ అంటే 24 coaches బండి దానికి రైల్వే వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు ఫుడ్ అరేంజ్ చేసినప్పుడు ఏం చేశారు ఒక సాంబారు పప్పు పెరుగు అన్నం అందరికి ఇచ్చారు అంటే డబ్బులకేన అనుకోండి ఇచ్చారు సాయంత్రం అయ్యేసరికి హోరున వాన వాళ్ళు చేతులు ఎత్తేశారు ఊళ్ళోకి వెళ్ళి ఎవరికి తోచింది ఎవరికి దొరికింది వాళ్ళు కొనుక్కున్నారు అయిపోయింది ఆ వేళ అయిపోయింది మర్నాటికి ఫుడ్ లేదు ఎవరికి ఫుడ్ లేదు లేకపోయేసరికి ఏమైంది బయట నుంచి భద్రక చిన్న ఊరు భద్రకకు అక్కడ వర్షాలు అక్కడ వరదలు పక్క ఊరు నుంచి ఎవరో ఈ మామూలు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉంటారు కదా అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారు తలొక ప్యాకెట్ ఇచ్చారు ఆ ప్యాకెట్ లో సీత ఇంత అన్నము పప్పు బట్ వీ కుడ్ సర్వైవ్ అది ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఆటో వాడు ఉన్నాడు మీరు 1000 రూపాయలతో వాడు నెల బతకాలి అది దట్ ఈస్ అది ఇప్పుడు అంటే మోడీ గారు కూడా మనకేం చెప్పారంటే కంఫర్ట్స్ వదిలేయండి తినండి బతకండి బతకటానికి సర్వైవల్ ప్రాణాలతో ఉండడానికి మీరు బతకండి అన్నారు ఇప్పుడు మనం నిజంగానే ఒక మన ఎవరికైనా మనం అడిగితే ఎంత ఇస్తున్నాం ఒక వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మినిమమే ఇస్తున్నాం కదా అది ఆ మినిమం గా కడుపుకోవాలి ఇప్పుడు లేకపోతే పాపం చూడండి ఇడ్లీలు బోండాలు అమ్ముకునే వాళ్ళు సైకిళ్ళ మీద ఇది వరకు వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళకి బోల్డ్ వ్యాపారం ఉండేది ఇప్పుడు అన్ని ఓపెన్ అయినాయి కానీ వాళ్ళకి వ్యాపారాలు జరగట్లేదు అటువంటి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఆ ఇడ్లీలకు వాడుకునే డబ్బే దాంతోనే వాడు బతకాలి ఇప్పుడు మీరు ఇందాక చెప్పులు తెగిపోయాయి అంటే నాకు అదే అనుకున్నాను మా చెప్పులు కుట్టేవాడు పాపం వాడికి అసలు వ్యాపారమే లేదు మీరు ఇందాక ఆవిడకి ఎవరికో చెప్పులు తెగిపోయాయి అంటే చెప్పులు కుట్టేవాడికి వ్యాపారం లేదు మొబైల్ అయిన వాడికి వ్యాపారం లేదు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇస్త్రీ బట్టలు వేయట్లేదు వీళ్ళందరికీ పాపం వ్యాపారాలు కంప్లీట్ గా పోయాయి పోయాయి ఇప్పుడు అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు చాతయింది ఇప్పుడు మీరైనా నేనైనా సీత ఒక ఇద్దరిని 2 లక్షలు ఇవ్వమంటే ఇవ్వలేం కదా ఇవ్వలేం మనం ఒక 10,000 సాయం చేయగలం ఆ 10,000తో వాళ్ళు ఒక నెలకి 5,000 ఖర్చు పెట్టుకునే వాళ్ళు 500-600 ఖర్చు పెట్టుకోవాలి అది క్రైసిస్ దిస్ ఇస్ క్రైసిస్ అది అదే మనం అదే న్యాయం మనం చేయగలం అది మీకు వచ్చింది ఆన్సర్ థ్యాంక్ యూ ఇంకా సుధీమతి గారు గో అహెడ్ అండి సుధీమతి గారు అమ్మా నమస్కారం అండి అమ్మా నమస్తే మిమ్మల్ని చూశాను ఎంత సంతోషంగా ఉందో నాకు ఇవాళ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మనము తొందరలోనే ఐ థింక్ బై అక్టోబర్ మనం మళ్ళీ మన స్ప్రెడింగ్ లైట్ రీడింగ్ పెట్టుకుందాము నేను వస్తాను ఈసారి మళ్ళీ నా కథలు తీసుకొని లెట్ అస్ హోప్ ఐ థింక్ బై అక్టోబర్ వి విల్ డు ఇట్ మీరు చెప్పారు కదా న్యాయం చేయలేము సాయం మాత్రమే చేయగలమని అందువల్ల నేను ఈ 4 నెలలుగా నేను ఏం చేస్తున్నానో మీ అందరితోటి పంచుకుంటాను చెప్పండి నేనైతే గేట్ దాటి బయటికి వెళ్ళటం లేదు గేట్ దాటి ఎందుకు అంటే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే మా కాలనీ అంతా చాలా మంచి వాళ్ళు అందరూ ఫ్రెండ్లీగా ఉంటాం కానీ ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు వచ్చి చేయగలిగే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడి నుంచో మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు వచ్చే క్వశ్చన్ అసలు లేదు కాబట్టి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను గుడికి కూడా వెళ్ళలేదు ఎందుకు గుళ్ళో దేవుడే ఉగాది నాడు వెళ్దాము అనుకున్న రోజుని పొద్దున్నే సూర్యప్రకాశ్ గారు ఫోన్ చేశారు ఎలా ఉన్నావు అని ఎక్కడికి వెళ్తున్నావు అంటే వెళ్తే గుడికే వెళ్తాను సార్ ఇంకెక్కడికి వెళ్ళను అన్నా గుడికి వెళ్తే వెళ్ళావు గాని
గంట అది ముట్టుకోకు అన్నారు. గంట గంట కొట్టి అలవాటు నాకు లేదు కానీ ఏ కమ్మీయో ఏదో పట్టుకోకుండా ఉండం కదా ఎలాగా అనుకుంటున్నాను. ఇంతలోకి కమిటీ వాళ్ళు మెసేజ్ పెట్టేశారు దయచేసి ఎవరు గుడికి రావద్దు అని. అమ్మయ్య వాళ్లే రావద్దు అన్నారు కదా, సరే దేవుడే ఇంట్లో ఉండమన్నాళ్లే అనుకున్నాను. ఆ రోజు నుంచి నేను గుడికి వెళ్తల్లా. ఇప్పుడు పూలు మాత్రం ఎవరి చేతన్నా పంపించేస్తాను. ఏదైనా రోజు రోజు గుడికి వెళ్తే ఇద్దరు పూజార్లకి తలో 10 రూపాయలు వేసి వస్తా. ఎలాగో వెళ్ళలేదు కదా, అందుకని నెలకు ఒకసారి చెలో ఒక చెరొక 500 ఎవరి చేతన్నా పంపిస్తున్నా. గుడ్, చాలు అత్యాలు మనం చేసాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను బయటకు వెళ్తే నాకు 4-5 వేలు ఆటోలకి కార్ డ్రైవర్ అను ఆటోలను అయ్యేది. సరే 5 వేలు సేవ్ అయినట్టే కదా. సరే మా ఆటో డ్రైవర్ కి ముందు కరోనా రాగానే ఒక ఏదో అవసరం వచ్చి తీసుకున్నాడు. ఒక 3000 రూపాయలు నేను బాబు ఇవ్వద్దు నువ్వు ఉంచుకో ఖర్చు కానీ చెప్పేశాను. ఇక్కడ చెప్పేది ఏంటంటే, మా కొలీగ్ గా పనిచేసి ఇప్పుడు మరకత లక్ష్మీ గణపతి ఆలయం కట్టి ఆలయం నిర్వహిస్తున్నారు మా శాస్త్రి గారు అని, మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారు అని డైరీ ఫార్మ్ రోడ్ లో కట్టారు గుడి. ఆ గుడిలో నిత్యాన్నదానం పెట్టుకున్నారు వాళ్ళు కొద్ది మందికి, అంటే పూజలు చేయించుకొని వచ్చే వాళ్ళకి పెట్టుకున్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారంటే, వంటలు వండించి తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ మధ్యలో వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెడుతున్నారు. అది కూడా విందు భోజనం ఇంక్లూడింగ్ ఫ్రూట్. అవును, ఎంత మంది ఇచ్చారండి భోజనాలు? నిన్ననే మెసేజ్ ఫోటోలు వచ్చాయి, 100 రోజులు కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి. రోజు చేస్తున్నారు ఆయన. సరే నేను ఎలాగో వండి పెట్టలేను, ఇంటికి పిలవలేను కాబట్టి ఈ ఆటో డబ్బులు అనుకుని నెలకు పెన్షన్ ఇంక్లూడ్ కాగానే ఒక 5000 వాళ్ళ ట్రస్ట్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఎందుకంటే ఎవరైనా చేస్తున్నారు కదా, ఆయన నిలబడి దగ్గరుండి వాలంటీర్స్ ని పెట్టుకుని వంట వండించి తీసుకెళ్లి వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా జరుగుతోంది అనడానికి నిదర్శనం ఏంటంటే, ఏ రోజు ఫోటోలు ఆ రోజు ఆయన పెడుతుంటారు మాకు వాట్సాప్ గ్రూప్ లో. 100 రోజులుగా చేస్తున్నారు ఆయన. అలాగా మేము న్యాయం చేయలేము, సాయం చేయగలము అన్నందుకు నా వంతుగా ఏదో ఉడతా భక్తి అనండి, అంటే ఏదో చేసేస్తున్నాం అనడానికి లేదు. అది సంగతి. థ్యాంక్ యూ, యు ఆర్ నైస్. మన మన గ్రూప్ పేరు నిలబెట్టారు, చాలా సంతోషం. అయ్యో, అంటే సుధామతి గారికి ఆవిడ పంపించే రికార్డింగ్స్ పాడ్కాస్ట్ కి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇంకా ఆవిడ రెగ్యులర్ గా పోస్ట్ చేసే తన చిన్ననాటి జ్ఞాపకాలు, యాజ్ ఇఫ్ ఐఎమ్ లెర్నింగ్ లివింగ్ మై చైల్డ్హుడ్, నాట్ లెర్నింగ్ లివింగ్ మై చైల్డ్హుడ్ అన్నట్టుంటుంది. ఐ థింక్ విల్ మూవ్ టు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మీరేమన్నా క్వశ్చన్ అడుగుతారా అండి? మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకుందాం, అడగండి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీనివాస శాస్త్రి గారు అన్నగారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటేనండి, ప్రతి వాళ్ళు అన్ని ఆల్మోస్ట్ లైఫ్ స్టాండ్ స్టీల్కి వచ్చేసింది. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకోవడానికి లేదు, స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. అలాగే ప్రతి స్టేజ్లోనూ ప్రతి వాళ్ళు రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ టు ఒక లేబర్ దాకా అందరూ సఫర్ అవుతున్నారు. అందరికి ఒక ఉత్పాదం ఒక్కళ్ళకని రాలేదు. ఇది మరి అమితాబ్ బచ్చన్ కి పాజిటివ్ ర్యాంక్ ఎలా వచ్చిందో అది మనకు తెలియదు. అలాగే ఎవరిని వదలటం లేదు కాబట్టి అందరూ సఫర్ అవుతున్నారండి. హ్యాపీగా అయితే ఎవరూ లేరు, ఎవరి పరిధిలో వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే అందరూ సఫర్ అవుతున్నాం కాబట్టి ఒకళ్ళ బాధ ఒకళ్ళు పంచుకుని బానే ఉన్నాం, అది మనం అనుకోవాలి. వినపడుతుంది అన్నమాట, అంటే బాగుంది, చాలా బాగా చెప్పారు. అంత ఫ్యామిలీ టైప్ డిస్కషన్ లాగా ఉంది ఇది, అంటే వేరే మనకి ప్రొఫెషనల్ డిస్కషన్ లాగా లేదు, ఏదో మన కబుర్లు చెప్పినట్టుగా ఉంది అది వింటుంటేను. అదే కదా ఇప్పుడు మనకు కావాల్సింది. అదే అదే, అంటే ఇది మెయిన్ గా కరోనా సబ్జెక్ట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు వార్తల్లోనూ కరోనా
ఎక్కడ చూసినా కరోనా వార్తలు, కనీసం ఈ మళ్ళీ కూడా దానికి డివోట్ అయింది ఈ టైం కూడాను. అంతకన్నా బాగానే ఉంది, చాలా బాగుంది. థ్యాంక్స్ వెరీ థ్యాంక్స్. మీరు ఇంకేమన్నా అడగాలనుకుంటే అడగండి. లేదండి, నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే కళ్ళ ముందు ఒక సమస్య ఉంటే దాని గురించే మనం జనరల్ గా డిస్కస్ చేస్తాం కదా. అంటే కరోనా సమయంలో ప్రేమ, కరోనా సమయంలో ఓర్పు, సహనం. అది ప్రశ్న అడగాలనుకున్న వాళ్ళు ఒకసారి దే కెన్ రైజ్ దర్ హ్యాండ్స్. ఐ థింక్ వాసు గారు యు ఆర్ అవైలబుల్. యా గో అహెడ్ అండి వాసు గారు. థ్యాంక్స్ మేడం. ఐ థింక్ ఈ సండే ఈవినింగ్ ఇట్స్ రియలీ రిలాక్సింగ్ టు, అంటే మీ ఒక డిస్కషన్ అంతా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంది. అంటే కంటిన్యూస్గా ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇట్లాంటి క్యాజువల్ కాన్వర్జేషన్ అదర్ దెన్ ఫ్యామిలీ ఇన్ మోర్ దెన్ 3 months. సో ఐ థింక్ ఈ కాంటెక్స్ట్లో అట్లీస్ట్ లిస్నింగ్ టు ద కాన్వర్జేషన్ ఇస్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు నిజంగా మనసారా నవ్వుకుందాం కాసేపు కరోనాని పక్కన పెట్టి అంటే నేను మీకు ఒక ఐటమ్ ప్రజెంట్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు డూ ఇట్, ఐ ఆమ్ రెడీ. మనం సరదాగా నవ్వుకుందాం కడుపుబ్బా అనుకుంటే ఐఎమ్ రెడీ చేస్తాను. ఒక నాకు ఇప్పుడు టైం ఉంది కదా, నాకు దాదాపు రెడీ చేద్దామా. కామేశ్వర్ వచ్చింది స్క్రీన్ మీదకి, బంగారు తల్లి చేద్దామా. ఇది ఈ టాపిక్ పేరు, ఈ మధ్య పెళ్ళిళ్ళల్లో మనకు మన ఇండియన్ అబ్బాయి విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది చాలా సహజమైపోయింది కదా. అది వరకు సినిమాలలో అయితే వాళ్ళు పెళ్ళి నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను అంటే చీ విధవా, నువ్వు నా కొడుకువి కాదు, నేను నీ తండ్రిని కాదు అనేవాడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు అనుకోండి, కొడుకు థ్యాంక్ యూ నాన్న అని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు చదువు చట్టుబడులు అయిపోయింది, ఇంక వీడితో పని లేదు, హాయిగడతాడు, వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు అట్లా అంటలేరు, ఓకే నాన్న. అలాగ జరిగిన ఒక పద్ధతి అయిన పెళ్లి ఇవాళ మీకు నేను చెప్తాను. స్క్రీన్ మీద కే అని వస్తుంది, ఏంటండి ఇది, వాట్ ఈస్ దిస్ కే? ఆయన ఇమేజ్ అండి, ఆయన పెట్టుకున్నారు, ఆయన కనిపిస్తుంది. అది పద్ధతి అయిన పెళ్లి గురించి మీకు నేను మాట్లాడతాను. నాకు ఒక ఫ్రెండ్ ఉందండి. యా ప్రకాష్, వి గాట్ ఇట్. మా ఫ్రెండ్, దాని పేరు లత. లతకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకేమో ప్రమోద్, వాడు అమెరికాలో ఉంటాడు, కూతురు ఇక్కడే ఉంటుంది. అది ఒక రోజున మాకు ఫోన్ చేసి, సే మా అబ్బాయికి పెళ్లి సెటిల్ అయితే అక్కడ పిల్లని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు. నేను కన్విన్స్ అయ్యానే, వాడే రాబోతాడా, నా దగ్గర ఉండబోతాడా, అమెరికా కోడలైతేనే ఇండియా కోడలైతేనే అనుకుని నేను ఊరుకున్నాను. అంటే చాలా మంచి పని చేశావు నిజంగా, నువ్వు సుఖపడ్డావు, వాడు సుఖపడ్డాడు, బిడ్డ సంతోషం కన్నా మనకేం కావాలని అంటే, సరే అది చెప్పింది, వస్తే నువ్వు కొంచెం నిలబడాలి. తప్పకుండా నిలబడతాను, నేను క్యాటరింగ్ దగ్గర ఉంటాను, భోజనాల దగ్గర. అంటే చచ్చ కాదు, అట్లా కాదు, నువ్వు పెళ్లి వాళ్ళని చూసుకోవాలి, నీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు, నువ్వు ఈ సాయం చేయాలంటే వద్దు తల్లి, నాకు తెల్ల పెళ్లి వాళ్ళని నేను భరించలేను, నన్ను వదిలేయమ్మా, ఆ కాదు నువ్వు ఉండాలి. సరే తప్పదు కదా మరి, నాకు రిలేటివ్ ఫ్రెండ్ కూడాను. ఎందుకంటే రండి, ఈ అమెరికన్స్కి వాళ్ళకి తెలుసుకోవాలని, నేను అన్నీ తెలుసుకోవాలన్నమాట. ఆ తెలుసుకునే, ఇప్పుడు మీకు ఒక జోక్ ఉంది, ఒక దగ్గరట వే టు ప్యారడైజ్, రెండోది లెక్చర్ ఆన్ ప్యారడైజ్ ఉంది. మనపోటి వాళ్ళందరూ ప్యారడైజ్కి వెళ్ళిపోతే వాళ్ళు లెక్చర్ ఆన్ ప్యారడైజ్కి వెళ్ళారట. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ప్యారడైజ్ అంటే ఎట్లా ఉంటుంది ఏమిటి. సో దే వాంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో వచ్చారు, ఆ పెళ్లి కూతురు పేరు పేట్రీషియా. పేట్రీషియా, ఇదో పద్ధతిని పెళ్లి చేసుకుంటే ఇస్తానే నేను, పద్ధతి మన పద్ధతి అంత సరి పద్ధతి. పేట్రీషియా వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, బావ,
వాళ్ళ అన్నయ్య, అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ ఇంకో ఇద్దరు, ఒక 10 మంది వచ్చారు. వాళ్ళకి అమెరికా వాళ్ళకి కట్నాలు ఇవ్వాలని తెలియదు మనకి. సో వాడే $5,000 పంపించట, ఉభయ ఖర్చులు ఇదే పెట్టి మా లత పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పిచ్చబొందలాగా బేగం బజార్ వెళ్ళి కాళ్ళు గడుగు పడలేం, బొట్టు పెట్టా, నా తలకాయ అన్ని కొనుక్కొచ్చుకుంది. రెడీ షీజ్ ఫర్ మ్యారేజ్. వాళ్ళు వచ్చారు, వచ్చి ఒక హోటల్లో దిగారు. నేను వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు పక్కన చాలా మంచివాళ్ళు, వెరీ గుడ్. వెళ్ళేసి ఆడ వచ్చేసి, ఓ దిస్ బ్రేక్ఫాస్ట్ ఇస్ బ్యూటిఫుల్, ఇట్స్ సో డెలీషియస్, ఐ హ్యాడ్ 3 వేదాస్ అందనమాట. వాళ్ళేమో నాకు ఒక, మాకు 4 తినకుండా ఒక వేదం మాకు ఉంచావు, అంటే వడలు అనమాట. వడలు తిన్నారు, షాపింగ్కి తీసుకుపోయారు. షాపింగ్కి తీసుకుపోతే అక్కడ మగవాళ్ళనేమో ఇంకెవరో తీసుకెళ్లారు. వాళ్ళకి అవేమిటా జోధ్పూర్ సూట్లు అవి ఉంటాయి కదా, అవేవో వాడు కొనుక్కున్నారు. ఈ ఆడవాళ్ళకి పట్టు చీరలు కొనాలి నేను. పట్టు చీరలు కొనాలంటే ఆవిడ ఏం చేసింది, ట్రయల్ రూమ్లోంచి పెట్టికోట్ అండ్ బ్లౌజ్ వేసుకుని, ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ విత్ దిస్ డ్రెస్ అంటే, కాదమ్మా దీని మీద ఇంకో పదార్థం ఉంది అది కట్టుకోవాలి నువ్వు, ఇది లాంగ్ స్కర్ట్గా వాడుకోవచ్చు నువ్వు అన్నాను. తీసుకొచ్చాను, అయింది పెళ్లి, షాపింగ్ అయింది, పెళ్లి మొదలైంది. పెళ్లి మొదలైతే ఆ పేట్రిష స్నాతకం, ఫస్ట్ స్టార్ట్ విత్ స్నాతకం చేసుకున్నాను. స్నాతకానికి అది కూడా ఏదో చీర కట్టి, మనకు మాకు ఒక పురోహితుడు ఉన్నాడు ధనంజయ, ఆయన హైటెక్ పురోహితుడు, హీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. నాయన 3 times డ్రింక్ వాటర్, 4th time వాష్ యువర్ హ్యాండ్, హోల్డ్ హర్ హ్యాండ్, హోల్డ్ హిజ్ హ్యాండ్, ప్రే గాడ్ అని చక్కగా చెప్తాడు. అందుకని ఆయన దొరికాడు మాకు. తర్వాత ఏమో ఒక మంచి బ్యూటీషియన్ని మాట్లాడాం, అది బోడిగుండుకు కూడా పోల్చడేయగలంత సమర్థురాలు. ఆవిడొచ్చింది, అందరూ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఆ స్నాతకానికి ఇది కూడా ఓ పోల్చడేదో వేసు, చిన్న వేసుకుని అది కూడా టింగుటింగుటింగుటింగ్ అని చూస్తానని అక్కడే కూర్చుంది. చూసుకుని వచ్చేసింది, తీసుకొచ్చి ఆ బావమరి చేత డోంట్ గో టు కేషీ మ్యారీ మై మై సిస్టర్ అనిపించాడు. ఇది ఆ గొడుగులో దూరి ఆ ముగ్గుడిని వాటేసుకుంది, దానికి ఆ వాటేసుకునేపించి సరే అయిపోయింది. మళ్ళీ టింగు 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 అనుకుంటూ లోపలికి వచ్చింది. స్నాతకం అయిపోయింది. స్నాతకం అయిపోయిన తర్వాత సాయంత్రం రిసెప్షన్, వాళ్ళకి ఎంగేజ్మెంట్ కాల కాబట్టి ఆ ఎంగేజ్మెంట్ మీద దగ్గర అక్కడ బయట ఒక బోర్డు పెట్టారు, పేట్రీషియా వెడ్స్ ప్రమోద్ అని పెట్టి ఆ ఉంగరం దొడగంగానే మళ్ళీ ముద్దు పెట్టుకుంది అనమాట. ముగ్గుడిని కావాలించుకుని ముద్దు పెట్టుకుంటే వాడు చెప్పాడు, నో 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 నో, దిస్ ఈస్ నాట్ మ్యారేజ్, దిస్ ఈస్ ఓన్లీ రిసెప్షన్, మ్యారేజ్ తర్వాత. సరే వెళ్ళిన వాళ్ళందరినీ నేను వెళ్తే, నన్ను మీరు వెళ్తే మిమ్మల్ని అందరినీ వాటేసుకోవడం అది. అప్పుడు చెప్పాం అనమాట, లేదమ్మా అవసరం లేదు, ఇలా నమస్కారం పెడితే చాలు అని రిసెప్షన్. నేమి స్టే అని పెట్టింది పాపం. అయిపోయిన తర్వాత రాత్రి ముహూర్తం, తెల్లవారుజాం రాత్రి ముహూర్తం. ఈ ముహూర్తం టైంకి ఏంటి, ముందర ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట పురోహితుడు. అమ్మ కన్యావరణాలు ఏం చేద్దాం అన్నాడు. కన్యావరణాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకు, సరే తీసుకొద్దాం పోని అని వెళ్ళి వాళ్ళని అడిగాను అనమాట. పెడితే ఫర్ దీస్ మ్యారేజ్ వై ఆల్ దోస్ నేమ్స్, అంటే కావాలి మాకు పని ఉంటుంది మాకు అవసరం ఉంటుంది అని. ఆ పేట్రీషియా వాళ్ళ నాన్నేమో అసలు నాన్న కాదుట, సరే అసలు నాన్న ఈ నాన్న, ఈ నాన్న కాదు పెళ్లికి మరి అసలు నాన్న పేరే కావాలి కదా, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ నాన్న అందరూ కావాలి. ఫోన్ చేసి తెప్పించాము, పెట్టుకున్నాడు దగ్గర. వరపూజలో వరపూజ చేసినప్పుడు ఆ పానకం బిందెలు అవి ఇస్తారు కదా, వాళ్ళకేమో మేము అన్ని ప్లేట్లు అవన్నీ, మరి మా లతకి పాపం పద్ధతిగా కావాలి కదా, ఆ ప్లేట్లలో అన్నీ మేము సర్ది మేము వాళ్ళకి ఇవ్వడం. వాళ్ళేమో, ఓ దిస్ ఎ బ్యూటిఫుల్ వెరీ ఆర్టిస్టిక్ అని వాళ్ళు తీసుకోగానే, మా లతను దాని కూతురు మన కాచిగూడలో అమ్మే 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 అని ఎదురుకుంటూ ఉంటారు చూసారా, అట్లా వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. మళ్ళీ వాళ్ళ చేత దీనికి ఇప్పించడం, వాళ్ళకి అర్థం కాలే కాసేపటికి, వై దిస్ గివింగ్ అండ్ టేకింగ్ ఇన్ గివింగ్ అండ్ టేకింగ్ అంటే, లేదు యూ హ్యావ్ టు గివ్ దెమ్, మీకు తెచ్చుకోలేదు కాబట్టి మేము ఇస్తున్నాము అన్నాము. వరపూజ పిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కన్యావరణాలు వీళ్ళేమో వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రేయార్షయ ప్రవరాణిత కౌండిన్య గోత్రోద్భవశ గోవిందరావు శర్మ నత్రి పౌత్రాయ పుత్రాయ ప్రదీప్ రామధేయ యవరాయ. వాళ్ళవేమో శుభగోత్రోద్భవశ మైకెల్ హాఫ్ పెన్నీ గారి నప్త్రీం, జాన్ అబ్రహం గారి పౌత్రీం,
డేవిడ్ గారి పుత్రి పేట్రీషియా నామ్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యా కన్యాదానం కన్యావరణాలు అయిపోయినాయి. కన్యాదానం చేశారు. చేసిన తర్వాత బెల్లం జీలకర్ర, బెల్లం జీలకర్ర తీసుకుని టప్మన్ తన్నెత్తిని పెట్టుకుంటే నో 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 నాట్ ఆన్ యువర్ హెడ్, యు హ్యావ్ టు కీప్ ఆన్ హిస్ హెడ్. హలో, సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. హలో, వినిపిస్తుంది రామ్ గారు? సరే, తల మీద పెట్టి తుట్టి నో 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 నాట్ ఆన్ యువర్ హెడ్ అని తీసి మళ్ళీ ముద్ద వాడిని ఎత్తున పెట్టించారు. పెట్టించిన తర్వాత మంగళసూత్రం, మంగళసూత్రం రెండు ఉంటాయి కదా, వాడు ఒకటి గట్టంగానే రెండోది బుచ్చుకుని ఇది లేచి నిల్చుంది, వాడికి కడుతుంది అన్నమాట. మళ్ళీ మా ధనంజయ కూర్చో కూర్చో, యు హ్యావ్ టు సిట్ బోత్, హీ విల్ ఓన్లీ అంటే సో అన్ఫేర్ అనుకుని నవ్వేసి కూర్చుని కట్టేది. తలంబ్ర, తలంబ్రాలు పాపం అది తెల్లవారుసా ముహూర్తం 3:30 4 ఈ పెళ్లి కూతురుతో చచ్చిపోతున్నాడు ధనంజయ, ఏమిటో తెలియక మామూలుగా చూడండి 4 దోసులు బోయించి ఇలా అనేస్తాడు పురోహితుడు. అంటే మీరు తలంబ్రాలు పోసుకోండి అని. దానికి ఏం అర్థమైందో, ఓ దోసుడు ధనంజయ నెత్తిన పోసేసింది. ధనంజయ నెత్తిన పోసేసరికి ఆడు కుయ్యో మర్రో, ఈ పేట్రీషా హడావిడి పిల్ల అని. ఇంతటి ఇంకోటి విషయం ఏంటంటే, ఆ ధనంజయ పెళ్ళానికి అనుమానం రోగం. ఈ ధనంజయము హీ ట్రైయింగ్ ఫర్ వీసా. ఇప్పుడు దానికి ఏమిటి టెన్షన్, ఎందుకు పోసిందండి అది, అది ఎందుకో పోసింది నాకేం తెలిసే అంటాడా? లేదండి, తలంబ్రాలు పోసేసి వాడిని బుట్టలో వేసేసుకుని వీసా ఇప్పించేసి ఊరుకో నువ్వు, లేదంటే ఒక కన్నేసి ఉంచాలండి. కాదు సరే ఉంచుదానిలేమో ఊరుకోన్నాం. అయిపోయిన తర్వాత ఈ పోని దానికి పోయకూడదంటే అట్లా కాదు, అందరికి తలో దోశకి పోయాలనుకుందిట, వచ్చిన వాళ్ళకి పక్క వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి అందరికి. కాదు, తలంబరాలు కూడా అయిపోయినాయి, మధ్యలో ఇంకేమిటో ఈ హోమాలు అనేవి మట్టికి వీటన్నిటికి వాయ్ అంటే నాకేం తెలుసొచ్చు, ఏదో పెళ్లి చేసుకున్న కాపురం చేసాం కానీ ఆ మంత్రాలకి వాటికి మనకు అంత తెలియదు కదా అర్థాలు, ఏదో చెప్పాం అయిపోయింది. అప్పగింతలు, అప్పగింతల్లో న్యాయంగా లతయ్య ఆడవడం మొదలైతే వాళ్ళ అమ్మ అడిగింది అనమాట, వై వై షీస్ క్రై అంటే, నేనన్నాను అమ్మ అసలు ట్రెడిషన్ ప్రకారం నువ్వు ఏడవాలి, మరి అది ఎందుకు ఏడుస్తుందో మాకు తెలియదమ్మా అని చెప్పి అడితే, యు మీన్ ఐ హ్యావ్ టు క్రై అడుగుతాడమ్మా, ఆపు చాలు ఏదో అయిపోయింది, సరే చేసేసాము పెళ్లి చేసేసాము. వాళ్ళ భవన వాళ్ళు అందరికీ వెళ్ళిపోయారు. ఈ పేట్రీషియా వాళ్ళు కూడా ఏదో తిరుపతి వెళ్ళొచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మరి ముహూర్తం బలమో మా ధనంజయ చేర్చలవో కొట్టుకోకుండా సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. అది పద్ధతి అయిన పెళ్ళి యొక్క కథ. ఓకే పెళ్లి జరిపించారు మధ్యలో శ్రీకాంత్ ఒకసారి పెట్టండి. శ్రీకాంత్ డైరెక్ట్ చేయమని కూడా అడిగాం మేము, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి. శ్రీకాంత్ ఏంటి, శ్రీకాంత్ యాజ్ యూజువల్ ఎరగదీశారు, ఎరగదీశారా? ఇంతకుముందు భవానీ దేవ్ గారిని అడిగాను మాట్లాడమని, ఆవిడ అన్అబుల్ టు సీ హర్. కామేశ్వరి సూర్య ప్రకాష్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళని కూడా అడుగుదామండి. అమ్మా మాట్లాడచ్చు. I think I ask madam to respond first, so that, that you will have some little bit of time for a good question. Yeah, this is ante for all the sessions
పొత్తూరు విజయలక్ష్మి గారు విత్ హై డిమాండ్ వచ్చారు మన గ్రూప్ లోకి, బికాస్ యువర్ ఆఫ్టర్ ది ఇన్పుట్ చాలా సీరియస్ డైలాగ్ అవుతుంటే అందుగురించి శాస్త్రి గారు అన్నారు కదా వి ఎక్స్పెక్టెడ్ బ్రేక్, ఇక్కడ మీరు కరోనా మాట్లాడారని ఆయన పెద్ద ఆయన కామెంట్ అందుకే వచ్చింది. సో ఆల్సర్ అండ్ డన్ అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ దట్ విఆర్ లుకింగ్ అట్ ఇస్ ఈ టెన్స్ మూమెంట్ నుంచి ఎలా అంటే బెంగళూరులో మీరు ఎంటర్ అవుతే మార్నింగ్ నిన్న రాత్రి అరౌండ్ 4:30 యువర్ ఎంటరింగ్ బెంగళూరు, ది ఎంటైర్ బెంగళూరు ఇస్ సైలెంట్ అండి. అంటే మీకు బెంగళూరులో నడవడానికి కూడా అంటే వెహికల్స్ లో ఉన్న కూర్చున్న వాడు నడిచేవాడు నడిచేవాడు ముందర వెళ్తారంటారు అంత ట్రాఫిక్ ఉండవలసిన ఏరియా. సో ఎసెన్షియలీ ది అంటే దేర్ ఆర్ టూ సెక్షన్స్, అంటే మళ్ళీ మీరు కర్నూలు అటు పక్క వచ్చినప్పుడు మళ్ళీ యూ హ్యావ్ ఎనఫ్ క్రౌడ్ ఆన్ ద రోడ్ అండ్ ఆల్ దాట్. అయితే ఇప్పుడు అంటే నౌ వి థాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు యాక్షన్ కాబట్టి బిఫోర్ గెటింగ్ ఇన్ టు లాట్ ఆఫ్ యాక్షన్ అంటే యాక్షన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ దట్ వీఆర్ లుకింగ్ అట్ ఇస్ అంటే వేర్ ఎవ్రీ టెన్త్ హౌస్ బికమ్స్ ఎ బేస్ ఫర్ ఎనీబడీ హూస్ సిక్. సో దిస్ వన్ థింగ్ దట్ వీఆర్ లుకింగ్ అట్ చాలా ఎసెన్షియల్ గా, అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనే కంటే ప్రతి చోట కనుక ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అట్లీస్ట్ వన్ వాలంటీర్ ఆ ఏరియాకి ఆ స్ట్రీట్ కి ఒక వాలంటీర్ అనేది మనకి ఎసెన్షియల్ గా ఇన్పుట్ అవసరం ఉంటుంది. సో ఇది విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అయితే మీన్ వైల్ బికాస్ దేర్ వాస్ సో మచ్ సీరియస్ డైలాగ్ ఆన్ అంటే ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్, ద కేసెస్ బీయింగ్ రిజెక్టెడ్, ద బెడ్స్ ఆర్ బీయింగ్ ఫుల్, పేషెంట్స్ నాట్ నోయింగ్ వేర్ టు గో ఇఫ్ ఎట్ ఆల్ దే నీడ్ టు హ్యావ్ అ సింపుల్ ఆక్సిజన్ అనేది మేజర్ ఛాలెంజ్ ఉంది. సో ఛాలెంజెస్ ఆర్ సేమ్. అయితే ఇప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రూప్ మెంబర్స్ అట్లీస్ట్ ఏంటి ఆక్సిజన్ సాచురేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ సాచురేషన్ అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలి మనము, సో దాట్ ఇఫ్ నీడెడ్ చుట్టుపక్కల ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ ఉంటే మనము ఏ విధంగా పక్కవాడికి హెల్ప్ చేయొచ్చు అనేది బేసిక్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ప్రతి వాళ్ళు నాకు తెలియదు అనడం చాలా తేలిక, ఇది నాకు సంబంధం లేదు అన్నది. సో లేటర్ అండ్ సమ్మింగ్ అప్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇన్ ఎ వెరీ షార్ట్. నేను అడగదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మీడియా కానివ్వండి ఎవరన్నాను అక్కడ అంత పెరిగాయి ఇక్కడ ఇంత కేసులు వచ్చినాయి అనేసి చెప్తున్నారు కాబట్టి ఏ కామన్ ఇఫ్ నాకు ఎవరన్నా మన పక్క అక్క పక్కల ఎవరికన్నా వచ్చినప్పుడు ఏం చెయ్యాలి ఎక్కడికి 104 ఆ నెంబర్స్ చెప్తున్నారు కానీ ఆ నెంబర్స్ కూడా వాళ్ళు చాలా మటుకు రెస్పాండ్ అవ్వడం లేదు. అది వాట్ వి హావ్ టు డూ అన్నది ఎడ్యుకేట్ చేయటం లేదు ప్రకాష్, దట్ ఐ యామ్ వెరీ కన్సర్న్ కరోనా మేనేజ్మెంట్ గురించి మీకు అందరికి అర్థమయ్యేటట్టు 10 మినిట్స్ అందరికి నేను షేర్ చేస్తాను 100% బికాస్ వి హావ్ సీన్ అరౌండ్ 600-800 కేసెస్ టిల్ టుడే. సో అండ్ ఆన్లైన్ బట్ వి హావ్ ఫాలోడ్ అప్ ద కేసెస్ కాబట్టి మీకు బ్రదర్ అది డెఫినెట్ గా వి విల్ షేర్ అబౌట్ ఇట్. బట్ అంటే ఇక్కడ నేను చూస్తున్నది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ మంది పెద్దవాళ్ళు అందరు ఉన్నారు మన గ్రూప్ లో, సో హైరాణ పడిన అవసరం లేదు అనేది మీకు అందరికి నేను చెప్పదలుచుకున్నానండి. హైరాణ పడిన అవసరం లేదు. ఇంకొకటి వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే, ఇప్పుడు మా ఇంట్లో కేసు వచ్చింది, మా నెక్స్ట్ బిల్డింగ్ లో ఒక కేసు వచ్చింది. ఫస్ట్ ఒక కేసు వచ్చినప్పుడు వాళ్ళు వాలంటరీగా వాళ్ళు చెప్పారు ఇట్లా పాజిటివ్ ఉంది అని, దెన్ ఐ హోమ్ క్వారంటైన్ అవన్నీ వెళ్ళాయి. ఇంకొక కేసు వచ్చినప్పుడు దే డిడ్ంట్ సే, అసలు వాళ్ళు ఎవరికి చెప్పలేదు, వాంట్ టు హైడ్. అప్పుడు ఆ వాళ్ళ వాచ్మెన్ వాళ్ళు వచ్చి కొంచెం బయటకు వచ్చి ఇట్లా ఇంకొక కేసు వచ్చింది బట్ వాళ్ళు చెప్పటం లేదు అన్నప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీకి చేసి అట్లా అవుతున్నది. ఇలాంటివన్నీ యాజ్ ఎ కామన్ పర్సన్ ఇన్ లివింగ్ ఇన్ సొసైటీ ఏం చెయ్యాలి మనం ఇప్పుడు? And that we will definitely, in the closing appudu, I will definitely share amma what you should do annadi there and also we are going towards that ante, but right now because others are also there ok sir vaallu kuda evaraina vaallu manaslo maata share chestunna tarvata we will submit them. definitely okay, so Ram, we go to the next person or something. So any Bhavani Dev garu ni adigaanu unmute chesi. Okay, no, we have Sampath Reddy garu unnaru. Sampath Reddy garu, yeah. Yeah, and then సంపత్ రెడ్డి గారు కనిపించే ప్రశ్న అడగండి.
కనబడుతున్నాను, వినబడుతున్నా కదా. ఏం లేదు, క్వశ్చన్ అయితే అడగడానికి ఏం లేదు. మేడంను వినడమే సంతోషము. ఎప్పుడు హాస్యం బండిస్తారు కదా, చాలా రోజుల తర్వాత విన్నాము. థ్యాంక్ యూ మేడం. మాట వినిపిస్తోందా? వినిపిస్తోందండి, కనిపించాలి మీరు. ఓకే ఓకే, అడగండి, మీ అభిప్రాయం చెప్పండి. విజయలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం, మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎన్నేళ్ళు నుండి? నాకు లెక్కలు రావు, 53లో పుట్టాను. మీరు లెక్కేసుకోండి, చెప్పకూడదు కదా ఆడవాళ్ళ వయసును. 53లో పుట్టాను, 1953. మీరు లెక్కేసుకోండి, నాకు రావు. ఓకే ఓకే, అంటే నాకంటే చాలా చిన్నవారే. రెండేళ్ళు చిన్నవారే. అలా కాదు, ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఆయన పెట్టినది ఏంటంటే ప్రేమ నిజాయితీ అంటున్నారు కదా, ప్రేమలో నిజాయితీ ఉంటుందా, నిజాయితీలో ప్రేమ ఉంటుందా? నిజాయితీలో ప్రేమ రెండు కవల పిల్లల్లాగా ఉంటాయి, కవల పిల్లల్లాగా కలిసే ఉంటాయి. నిజాయితీ లేని ప్రేమ వృధా, ప్రేమ లేని నిజాయితీ కూడా. దీని గురించినటువంటి దృష్టాంతాలు ఏమైనా మీరు కథలు చెప్పగలరా రెండు? లైక్ అంటే ప్రేమ లేని నిజాయితీ, నిజాయితీ లేని ప్రేమ. ప్రేమలో ఉన్న నిజాయితీ, నిజాయితీలో ఉన్న ప్రేమ. నిజాయితీలో ఉన్న ప్రేమ అనుభవంలోకి వచ్చినటువంటి లేకపోతే మీరు అనేక కథల వ్యవహారం ఈ దృష్టాంతాలకి ఏమి? మాకు చిన్నప్పుడు నేను పెళ్ళి వెళ్ళిన కొత్తల్లో మాకు చిత్తరంజన్లో విపరీతమైన దొంగల భయాలు ఉండేవి. దొంగల భయాలు ఉండేవి. ఈ సౌత్ ఇండియన్ సిల్ అంటే చాలా అటాక్ చేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే మినిమం వాళ్ళ దగ్గర కొంచెం గోల్డ్ ఉంటుంది, స్టీల్ సామాన్లు ఉంటాయి అవి అనేసి. ఇవన్నీ నేను ఒకసారి వార్ గురించి రాసిన దానిలో రాశాను. ఇప్పుడు నిజాయితీ లేని ప్రేమ, ప్రేమ లేని నిజాయితీకి ఏంటంటే, ఒక ఆయన తెలుగు ఆయనే తలుచుకుంటే నవ్వు వస్తుంది. అయితే దొంగ ఇంట్లో దూరాడు. దూరితే అంటే మన నేచర్ కాల్స్కి బయటికి వెళ్లాల్సి వచ్చేది అనమాట, తలుపు తీసుకొని. వెళ్ళినప్పుడు దొంగ ఇంట్లో దూరాడు. దూరితే ఈయనేం చేశాడు, గడియ పెట్టేశాడు బయట నుంచి. అంటే పెళ్ళాము దొంగ ఇంట్లో ఉన్నారు. అర్థమైందా సిచ్యువేషన్? చేతిలోంచి కిటికీలోంచి చేతులు పెట్టి, జ్యోతి నీకు నేనున్నాను, జ్యోతి నీకు నేనున్నాను అని తగలయ్య తలుపు తీ ముందరా, నేను దొంగ ఇంట్లో ఉన్నాము నువ్వు బయట ఉన్నావు. ఇది ప్రేమ లే, నిజాయితీ లేని ప్రేమ. అంటే ఏముంది, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, ఇది చేసేస్తాను అనగడం కాదు. చేసేవాడు ఎప్పుడు శుభ్రంగా నీట్ గా చేస్తాడు. ఇప్పుడు మొన్న ఇప్పుడు మాకు మన ఇళ్లలోనే చూడండి, ఏదో నీ కోసం నేనేమిటో చందమామని తీసుకొస్తానంటే, చందమామ వద్దు పూట చస్తున్నాను జ్వరంతో కాస్త కాఫీ పెట్టి ఇవ్వు అంది. అట్లాగా అది అదే నిజాయితీ లేని ప్రేమ. అంటే మీరు మొత్తం అంతా సిచ్యువేషన్ అంతా ఇప్పుడు మీరు కరోనాకి నేపథ్యంలోనే అంతా మీరు చెప్పారు. అవును, అందుకని జనరల్ గా దృష్టాంతాల గురించి అడిగాను, అంతకంటే ఏం లేదు. అదే ఇప్పుడు చెప్తాను కదా, జనరల్ గా అది ఇప్పుడు నిజ ఇది ఇప్పుడు అది కాదండి. దొంగని పెళ్ళాన్ని ఇంట్లో పెట్టేసి కిటికీలోంచి చేతులు పెట్టి నీకు నేనున్నానంటే ఏమిటి అర్థం? వాడి ఇంట్లో తలుపులేసి గడియేసుకుంటే అది అలాంటి ఉంటాయి, బోల్డ్ ఉంటాయి ఎగ్జాంపుల్స్ చాలా. ఇప్పుడు చూసారా అసలు ఏమండి వాడి బాధ చూస్తుంటే, ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయితే తల్లికేమో ఒక కొడుకేమో కొబ్బరి బొండము రెండు ప్లేట్లు ఇడ్లీ, ఒక ప్లేట్ ఇడ్లీ అవేమో తెచ్చాట, ఒకడేమో పూలగుత్తి పట్టుకొచ్చాట. ఏది ఏది నిజాయితీ, ఏది ప్రేమ అంటే దట్ షోస్. అది అది ఇదేమో షో ఆఫ్, పూలగుత్తి షో ఆఫ్ కదా అది. వినిపించట్ల సుధామ గారు మ్యూట్. సుధామ గారు వాయిస్ వినిపించట్ల. అమ్మా నేను రమేష్ బాబు గారిని అడుగుతున్నాను. ఓకే
హాయ్ భాస్కర్ గారు, రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోవాలండి. రమేష్ బాబు, రమేష్ గారు వినపడట్లే. యా రమేష్ బాబు గారు, గో అహెడ్ అండి. హలో, నమస్కారం అండి. వినపడుతుందండి? మీరు కనపడట్లేదు. ఇప్పుడు కనపడుతున్నారు? చెప్పండి. హలో, వినపడట్లేదండి. మీరు వినపడుతున్నారండి, మీరు మాట్లాడండి. రమేష్ గారు మీరు మాట్లాడండి. చాలా సంతోషం విజయలక్ష్మి గారు, మీ సంభాషణలు విన్నాం, పెళ్లి కథ, అంతకు ముందు చెప్పిన కరోనా కథలో విన్నాం. మీరు చెప్పిన దాంట్లో నాకు నచ్చిందండి, సాయము న్యాయము మనం ఎంత న్యాయం. మళ్ళీ ఆడియో ప్రాబ్లం రమేష్ బాబు గారు, ఆడియో ప్రాబ్లం. ఆడియో వలస కూలీల గురించి ఆలోచిస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళని ఆలోచించడం లేదు అనే విషయం మీద అందరూ ఆలోచించవలసినటువంటి విషయం అండి. ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు టీచర్లకి జీతాలు ఇవ్వడం లేదు. ఇక్కడ కష్టాల ఎంత అంత చెప్పలేము. అసలు మామూలుగా ఉన్నప్పుడే 5,000 నుంచి 10,000 జీతం మధ్యలో ఉంటారు అందరూ. మార్చి నుంచి ఫీజులు లేవు కాబట్టి ఏప్రిల్లో ఇచ్చారు, మే తర్వాత ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. కొన్ని వేల మంది, లక్షల మంది అని చెప్పుకోవచ్చు ఈ ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు అన్నారు చూసారా, వాళ్ళకి యాచించడం చేత కాదు, మరి ఎలా జీవించాలి అనేటటువంటి ప్రశ్న. అప్పుల్లో జీవిస్తున్నారు పాపం, మరి కష్టాలు ఎప్పుడు కడతేరుతాయా అని ఆలోచిస్తున్నారు. వాటికి మనం ఏమన్నా సమాధానం చెప్పగలమా? ఇప్పుడు ఒకటే సార్ నేను చెప్పేది, వాళ్ళు అడగటానికి మొహమాట పడుతున్నారు కాబట్టి. మనకు తెలిసిన ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, మొత్తం స్కూల్ టీచర్ అందరికి మనం చేయలేకపోవచ్చు. ఇప్పుడు మనకు తెలిసిన ఒక టీచర్ ఉన్నాడు, వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా కావాలా సాయం అని చెప్పి ఒక పెట్టి వచ్చిన అమౌంట్, వాళ్ళ జీతం అంతా మనం ఎలాగో ఇవ్వలేము. ఒకళ్ళకో ఇద్దరికో మనం గనక ఎవరో ఒకళ్ళు, అంటే మనం అంటే మీరు ఎవరు ఎనీబడి, ఇప్పుడు మన నాకు ఒక ప్రైవేట్ టీచర్ తెలుసు, లేకపోతే నాకు ఒక ఏదైనా చిన్న వ్యాపారం డే టు డే మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా తెలుసు, అటువంటి వాళ్ళకి నేను ఫోన్ చేసి బాబు ఏమైనా సాయం కావాలా అనేసి వాళ్ళ నంబర్ తీసుకుని ఏదో కొంచెం డబ్బు గనక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే దే విల్ సర్వైవ్. కంఫర్ట్స్ అవి రావు, ఇప్పుడు అప్పట్లాగా ఫుల్ శాలరీ వచ్చినప్పట్లాగా రావు, అవసరం కూడా లేదు. ఎందుకంటే బయటకు వెళ్ళి ఫుడ్ తిని దే విల్ సర్వైవ్, కాస్త ఏదో ఇంత తిని ఉండేలా చేయాలని అది మనం చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓన్లీ మనిషికి మనిషి సాయపడే రోజులు అదే మనం చేయగలం. పోతే పేరెంట్స్ పిల్లల పరిస్థితి అమ్మ, ఆన్లైన్ క్లాసులు అంటేనేమో క్లాసులో 10% కూడా రావటం లేదు. పేరెంట్ అడిగితే అంటాడు, సార్ మాకు ఏమీ వృత్తి లేదు, మాకు ఆదాయం లేదు, నేను ఫోన్లు ఎక్కడ ప్రొవైడ్ చేయను, నేను అసలు నెట్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేయలేను పిల్లలకి, ప్లస్ అసలు మాకు భోజనమే జరగట్లేదు, ఏం చేయాలంటాడు ఎదురు ప్రశ్న. ఇప్పుడు సమాజం నా దృష్టిలో అయితే మరి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ చాలా కష్టాల్లో కష్టాలు పడుతున్నారండి. ఇప్పుడు మొన్న నేను చెప్పాను కదా, మా వాచ్మెన్ పిల్లలకి మేము ఒక 4,000 పెట్టి ఒక ఫోన్ కొనిచ్చాం, వాళ్ళు కలి అది ఇప్పుడు మనిషికి మనిషి సాయపడాల్సిందేనండి. ఇంకా అది ఎవరు చేసేది కాదు. ఒక మని ఇప్పుడు సపోజ్ ఒక నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకునే మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు చూడండి చాలా మటుకు ఎంప్లాయీస్ కానివ్వండి ఇద్దరికీ పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం మంచి మనసుతో ఒక ఒకళ్ళు ఇద్దరికో ఒకళ్ళకో సాయం చేయాలి, మనకు మనం చేసుకోవాలి. సాతి హాతు బడానా సాతిరేలాగా చెయ్యక చెయ్యి అందుకోవాలి, అది మనం చేయాల్సిన. గవర్నమెంట్ ఎవరికైతే ఇవ్వడం లేదో వాళ్ళని మనం చూసుకోవాలండి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
నిరంజన్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వస్తుందా అండి ఇప్పుడు? మాట్లాడండి మేడం. నమస్తే అండి. మీరు చెప్పారు సాయం అన్నారు కదా, మా ఇంట్లో రెంట్ కుంటాడు పాపం ఆయన, అది ఫ్రూట్ మార్కెట్ లో పనిచేస్తాడు, అంటే బిలో మిడిల్ క్లాస్. మామూలుగా ఆయన ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు భార్య భర్త. ఆయన మూడు నెలల నుండి జీతాలు లేవు, ఎందుకంటే మార్కెటే బంద్ ఉంటుంది వాళ్ళకి. మామూలుగా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇప్పుడు వాళ్ళకి నడిస్తే కదా వాళ్ళకి ఇచ్చేది. ఏం చేయగలిగింది, ఏం చేస్తున్నాం అంటే రెంట్ తీసుకోవడం లేదు, నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాం. చేయగలిగింది అన్నమాట. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే మన పరిధిలో ఇప్పుడు, ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాము, మా ఇద్దరు పిల్లలు బయట ఉంటారు. ఇప్పుడు ఇంకొన్ని మాకేదైనా అవసరం ఉంటే వాళ్ళే చేస్తున్నారు. అది ఇప్పుడు అది దట్ ఈస్ హ్యూమానిటీ. అదే మనం మనకు చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనం 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళని బయటకు అసలు ఎక్స్పోజ్ అవ్వద్దు. మీరు అసలు బయటకు మీకు ఏమన్నా జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా ఇంట్లోనే ఉండండి. ఆన్ ఫోన్ ఆన్లైన్. ఇప్పుడు మాకు రైల్వేలో మా వారు పనిచేశారు, మాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్స్ కి చెప్తే దే ఆర్ థింగ్స్. ఇప్పుడు మా పిల్లలంతే అండి, రోజు క్లాసు మీరు వెళ్ళొద్దు, 70 వచ్చింది మీరు బయటకు వెళ్ళొద్దు. అందుకని ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చేయలేం కాబట్టి దిస్ వి హావ్ టు డు. దిస్ ఇస్ అవర్ అది మనం వి ఆర్ కమింగ్ ద పాపులేషన్. వాళ్ళ ఫ్యామిలీని ఊరికి పంపించేశాడు పాపం ఆయన, ఇక్కడ విసిలేక పల్లెటూరు పంపించారు. పల్లెటూరు వెళ్తే సేఫ్ అని అంటున్నారు. అది 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 చాలు సార్, మనం చేయగలిగింది. ఇంకొకరికి ఆదుకోవడం అంతే, మనం చేయగలిగింది అంతే, ఏదో దట్స్ వెరీ గుడ్ డీడ్. అదే నేను చెప్పేది. ఇప్పుడు మనం ఇంత మంది ఇంత మన జనాభాకి ఒకళ్ళకి అంత రోడ్ల మీద అయితే వదలం. ఆ మాత్రం హ్యూమానిటీ మన దేశంలో ఉంది. మనది ఏదో దేవభూమి మనది, అది మనకు ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రాధిక గారు ప్లీజ్ గో అహెడ్ అండి. లేదండి, నాకు ప్రశ్నలు ఏం లేవు. ఆలోచనలు చాలా వచ్చాయి ఉపన్యాసం నుంచి. నిజాయితీకి లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను కదా, రూట్ కాజ్ వెతుకుతూ ఉన్నాను. ఆ రూట్ కాజ్ లో వెళ్తూ వెళ్తూ ఇంకా ఏవేంటి అనేవి కొన్ని పాయింట్స్ ఆలోచనలు సాగుతున్నాయి. అదే మరి అంటే ఆ రూట్ కాజ్ ఇప్పుడు చూసావా, శివలింగానికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ అన్నట్టు మన బయలుదేరినట్టు. అది చాలా కష్టం. లేదు ఎందుకు 5 ప్రశ్నలు వేసుకుంటే వస్తుంది అదే. అంటే ఎంత వస్తే అంత మనం పాటిస్తూ పోవచ్చు ఎక్కడికక్కడే. ఇప్పుడు ఇందాక మీరు ఒకరికి మన పరిధిలో ఉన్న సాయం చేస్తున్నట్టే డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సాధారణ కూడా మనకి ఎంత చేత అయితే అంత చేస్తుంటే అంత ప్రయోజనం లభిస్తూనే ఉంటుంది. కరెక్టే. నిజాయితీకి ఇప్పుడు ఇవాళ నాకు అనిపించింది ఒక కారణం అభద్రత భయం. ఫస్ట్ అభద్రత భయం కూడా ఒక ఇది. దాన్ని దాన్ని ఎలా అధిగమించాలి? దానికైతే దానికి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వేసుకుంటాం ప్రశ్న. అభద్రత మనందరం కలిసి లోపిస్తుంది. మాట్లాడుకోవడం, ఏదైనా కబుర్లు చెప్పుకోవడం, ఎవరికన్నా ఒక భయం వచ్చినప్పుడు, ఒక దిగులు వచ్చినప్పుడు అది మనం షేర్ చేసుకోవడం, ఇదిగో ఇట్లా నాకుంది అని మనం మనసులో ఓపెన్ అయ్యి ఒకరితో. మనకి ఎంతో మంది ఆత్మీయులు ఉంటారు కదా, ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు. అది మనం మాట్లాడుకుని వాళ్ళు చెప్పే 4 మాటలు మంచి మాటలు చెప్తారు. లేదు ఇప్పుడు ఈ స్తోత్రాలు చదవమంటున్నారు, జపాలు చేయమంటున్నారు, ఇవన్నీ ఎందుకంటే మనలోని భయాన్ని పోగొట్టి ఒక సార్ట్ ఆఫ్ ధైర్యాన్ని ఇవ్వడానికి. అది మనం అందరం చేస్తున్నాం, ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నాం. దట్ ఈస్ యూనిటీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ చాలా వరకు కొన్ని ఆర్కే అన్న పేరులో ఉన్నారండి, కొంచెం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే అండి. బాగుందండి డిస్కషన్, అది చాలా బాగా చెప్పారు. న్యాయం సాయం అని అది బాగా అపీలింగ్ గా ఉంది. అంటే ప్రస్తుతానికి మనకి ఉన్న అవసరం సాయం అని కూడా నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఏంటంటే ప్రకాష్ గారు అన్నట్టు మనం ఈ గ్రూప్ ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, కొంచెం ఆచరణలో ఏది ఆచరణలో పెట్టగలం అనేది, అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రకాష్ గారి సజెషన్. అది ఇప్పుడు అసలు మనం మెయిన్ అది మనకు ఇదేదో మన సర్కులు చెప్పుకున్నాం, నలుగురం కలిసాము. బట్ అసలు నిజంగా చెప్పాలంటే 17 18 ప్రకాష్ మనందరికి ఒకటి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు.
కరోనా వస్తుంది, మీరు అవేవో తినకూడదు, ఇవి చేయకూడదు, బయటికి వెళ్ళొద్దు, అసలు వాకిట్ గడిపెడుతుంది నేను అనుకున్నాను. ఏంటి ప్రకాష్ ఇలా చెప్తున్నాడు అనేసి అనుకుని కూడా ఓకే ప్రకాష్ కామేశ్వరి చెప్పారంటే దేర్ ఇస్ సమ్ పాయింట్ ఇన్ దట్, ఓకే విల్ ఫాలో ఇట్ బ్లైండ్లీ. అప్పుడు అసలు నేనేమనుకున్నాను, ఆ కరోనా ఇండియాకి ఎందుకు వస్తుంది, అది ఏమైనా వీసా పాస్పోర్ట్ అక్కర్లేదు, అది వస్తుంది తెలియదు అది వస్తుంది. ఇప్పుడు ప్రకాష్ పెట్టినప్పుడు నిజం నేను చెప్తున్నాను బై హార్ట్, అది నేను అనుకున్నాను ఏంటి వై హీ సో అంటే ఎందుకు అంత జాగ్రత్త పడాలని, ముందరి నుంచి వంకాయ తినద్దు, టమాటా తినద్దు, పెరుగు పదార్థాలు తినద్దు, గుమ్మం దాటి వెళ్ళద్దు అన్నప్పుడు నేను అనుకుని ఓన్లీ ఏంటి నాకు అన్నది ఒక్కటే నమ్మకం, ప్రకాష్ కామేశ్వరి చెప్పారు అంటే ఎస్ దెర్ ఇస్ సమ్ వెయిట్, ఏదో ఉన్నది, అందుకనేసి మేము బ్లైండ్లీ ఫాలో అయిపోయాం. అది ప్రకాష్ చెప్పేది మనకు అందరికి కావాలండి, వి విల్ డెఫినెట్లీ ఫాలో ఇట్, హిస్ అవర్ లీడర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్. కరెక్ట్ కరెక్ట్, థాంక్యూ. ఇక్కడ శేష గారు ఉన్నారు, అన్మ్యూట్ చేసామండి. యా గో అహెడ్ మాట్లాడండి. మొహం చూడాలండి సార్, వీడియో పెట్టండి సార్. ఇక్కడ చాలా మంది వీడియో కనిపించట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ 2 మినిట్స్ మై గ్రూప్ డాండ్ ఎటర్ అన్విత ఇటర్ ఇట్ వచ్చి నిన్న మీరందరూ లంచ్ ఎలా చేశారు చెప్పు, ఆన్లైన్ లంచ్ ఎలా చేశారు 2 మినిట్స్ చెప్పు 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 పర్వాలేదు చెప్పు ఓ వినిపిస్తున్నాయి. మేము ఫస్ట్ చెప్పాలి, మా టీచర్ కి ఒక కుక్క ఉండేది, అది చూపించారు. మేము మా టీచర్ సాంగ్స్ పెట్టారు, మేము డాన్స్ చేసాము, అందరు మాట్లాడారు. అది కాదు నిన్నటి లంచ్, అదే కమ్యూనిటీ, అదే. సో అది మా టీచర్ సాంగ్స్ పెట్టారు, మేము డాన్స్ చేసాము. దాని తర్వాత కొంచెం మాట్లాడాము, అందరు రిడిల్స్ పజిల్స్ ఇచ్చారు, తర్వాత అందరూ కలిసి ఫోన్ చేశారు అంతేనా? అంటే నిన్న వీళ్ళందరూ కలిసి ఒక లంచ్ పెట్టుకున్నారండి ఆన్లైన్. హలో, ఆన్లైన్ ఈ చిన్న పిల్లలు లంచ్ పెట్టుకున్నారు. హలో శేష గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సో యు ఆర్ డన్, ఎస్ గుడ్, అడగండి. హలో హలో, ఆయన మాట్లాడుతున్నారు, వినపట్టలేదు. నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ వినిపిస్తుంది. శేష గారు మాట్లాడ ట్రై చేస్తున్నారు మాట్లాడటానికి. వినపట్టలేదండి, జస్ట్ గివ్ ఎ ట్రై, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సరే, ఆయన చెప్పే లోపల ఒక చిన్న జోక్ చెప్తాను. ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే మన ఏదో అర్జెంట్ గా బ్యాంక్కి వెళ్లాల్సి వచ్చింది, అంటే లాక్డౌన్ తర్వాతనే. నాకు ఈ చెవులకి ఉన్నాయి కదా, అవి కొత్తవి చేయించుకున్నాను, పాత పోతే. అది పెట్టుకుంటే ఎలా ఉందంటే మాస్క్ పెట్టుకున్నట్టుగా ఉంది. మాస్క్ పెట్టుకోలేదమ్మా అంటాడు మా అబ్బాయి. పెట్టుకున్నాను రా అంటాను నేను. అప్పుడు అద్దంలో మొహం చూసుకుంటే మాస్క్ లేదనమాట. అదొక చిన్న జోక్ బిట్వీన్ ఏదో చూసారా, కమర్షియల్ బ్రేక్ లాగా. అంటే నాకేమో పెట్టుకున్న ఫీలింగ్, ఇదిగో ఇప్పుడు ఇదిగో నా మొహం నాకే చాలా వింతగా ఉంది వితౌట్ మాస్క్. సిన్స్ 3 weeks we are roaming here like this because మా బిల్డింగ్ లో పాజిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు అయిపోయింది. శేష గారు యు హావ్ టు అన్మ్యూట్ అండి, నేనైతే అన్మ్యూట్ చేశాను ఇప్పుడు. ఎస్ గుడ్ గుడ్, రావట్లేదండి వాయిస్ రావట్లేదు. నెక్స్ట్, నాకు ఇక్కడ చాలా మంది పిల్లలు, రేవతి గారు ఇక్కడ
హలో హలో సార్, మీ దగ్గర ఇంకో డివైస్ ఆన్ ఉంది, రెండు డివైజ్లు ఉంటే అట్లా వస్తుంది. ఒకటే డివైస్ ఆన్ చేయండి, ఒకటి దూరం తీసుకెళ్ళండి. మాకు చెప్పాను కదా కరోనా పాజిటివ్ వచ్చిందంటే జిహెచ్ఎంసి వాళ్ళు మందు స్ప్రే చేయడానికి వచ్చేవాళ్ళు, వచ్చి ఫోటో తీసుకునేవాళ్ళు అనమాట. ఫోటో తీయించుకుంటే నేను మా వాచ్మెన్కి చెప్పాను, మొత్తం కొట్టాక ఫోటో తీయి, లేకపోతే కొట్టకుండా వెళ్ళిపోతాడు ఫోటో తీసుకునే. సో మొత్తం మందు స్ప్రే చేయించుకుని తర్వాత ఫోటో తీసుకునేవాళ్ళు అనమాట. ఎస్ హలో చెప్పండి. వినిపిస్తాం, చెప్పండి. వినిపిస్తోందండి? అవును వినిపిస్తాం. ఇప్పుడు ముందస్తుగా ఈ అంటే ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో నేను పెద్దగా పార్టిసిపేట్ చేయలేదండి. ఒకటి రెండు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను, కానీ ఇదే ఫస్ట్ టైము మొత్తం పూర్తిగా విన్నాం. నాకు ముందస్తుగా తెలుగు మీద అభిమానం, భాషా అభిమానం మూలాన ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్స్ మోర్. డాక్టర్ గారు ముందు నుంచి తెలుసు, ఆయన కూడా మాకు మొదటి నుంచి కరోనా గురించి చాలా జాగ్రత్తలు అవి చెప్తూ ఉన్నారు. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్, ఆ ఇన్ఫర్మేషన్ మనకి అందరికీ అన్ని ఛానల్స్ అన్ని ప్రకారాలు వస్తున్నాయి. ఐ థింక్ వాట్ ఐ లైక్ అబౌట్ టుడేస్ కాన్వర్సేషన్ ఇస్ దట్ విజయలక్ష్మి గారు ఆవిడ ఎక్స్పీరియన్స్ గురించి, ఆవిడ పాత జ్ఞాపకాల గురించి చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం, దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్డ్ ద మోస్ట్. And if I am participating in these programs, I look forward to more such telugu based conversations. Ante telugulone maatladochidi ee bangalore lo unde maaku madhya madhyalo english lo switch ayipodu alavata indi. I think overall I enjoyed the program thoroughly. Andarki ee avakasham kalpinchinduke doctor gariki maaku krutagnathulu, namaskaram andi. Thank you. నాకు తెలుగులో మాట్లాడడానికి ఏంటంటే నేను అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కాదండి, నాకు అంత మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, బట్టల రంగేషే అందుకని తెలుగులో మాట్లాడటమే మా అందరికి ఇష్టం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచన ఏంటంటే మాకు ఎక్కువగా ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్ ఉండడం స్విచ్ అయిపోతూ ఉంటాం. కంప్లీట్ గా మాట్లాడటం అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఏముందండి ఇంగ్లీష్ తనది కూడా చెప్పుకోవచ్చు. కూర స్మాల్ గా కట్ చేసి దానిలో పెట్టి రౌండ్ గా తిప్పి క్లోజ్ చేస్తే కుక్ అయిపోతుంది, అలా కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ అది వద్దు. శ్రీముఖి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. శ్రీముఖి గారు హలో. యా గో అహెడ్. హలో నమస్తే అండి. నేను యాక్చువల్లీ నేను సగం పార్టిసిపేట్ చేశాను ఇందక్కటి నుంచి మా మదర్ కోసం అని చెప్పి. మా మదర్ వింటున్నారు అక్కడ పక్కన, ఇది 7337 శ్రీధరన్ ఉంది కదా. నేను పూర్తిగా వినలేదు, బట్ ఐ మీన్ నాకు ఐడియా ఉందండి ఇప్పుడు లైక్ టాపిక్ ఏంటి అది అని చెప్పి ఐడియా ఉంది, బట్ పూర్తిగా ఫాలో అవ్వలేదండి నేను. వన్ థింగ్ ఏంటంటే లైక్ ఐ సీరియస్లీ అప్రిషియేట్ తెలుగులో కాన్వర్సేషన్స్, తెలుగులో ఇప్పుడు ఇప్పుడు ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి మాట్లాడడం, లేకపోతే ఒక టాపిక్ ని షేర్ చేసుకోవడం చాలా బాగుంది. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇది అవుతుందో ఐ ట్రై టు ఫాలో, పూర్తిగా విని ఒకసారి నా సైడ్ నుంచి నేను పార్టిసిపేట్ చేయడానికి డెఫినెట్లీ నేను ట్రై చేస్తానండి. తప్పకుండా అండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5:45 మనకు ఉంటుంది మనం ఈ ప్రోగ్రామ్. తప్పకుండా ఇంత ముందు మాట్లాడారు కదా శేష్ సేను, ఆయన మా అన్నయ్య అనమాట. ఆయన ఇందాకే కార్యక్రమం మొదలైన తర్వాత మాకు ఇన్వైట్ పంపించారు ఇలా ఉంది అని చెప్పారు అనమాట మా అన్నయ్య వదిన. అప్పటి సగం నుంచి మేము జాయిన్ అయ్యాం. సరే మా అమ్మగారు ఉన్నారు అక్కడ పక్కన, మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ ఇది అంతా, ఎటువంటి ఇది అంతా కూడా ఆవిడ నుంచి బట్ మా అన్నయ్య అన్నట్టు అలవాటు కప్పి తెలుగులో పూర్తిగా కాన్వర్సేషన్స్ అలవాటు కప్పాయండి. అదొకటి తెలియకుండానే మధ్యలో ఇంగ్లీష్ ఇంకొక భాష ఏదో రావడం. బట్ డెఫినెట్లీ అండి నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా పూర్తిగా పాల్గొంటాం, వీలైనంత వరకు మా చేతనంత ఇది
పార్టిసిపేషన్ డెఫినెట్లీ చేస్తాం. అండ్ మీరు పక్క వాళ్ళకి అక్కపక్క వాళ్ళకి సాయం చేయండి కరోనాలో, వాట్ ఎవర్ యూ కెన్ డూ, దట్ ఈస్ అవర్ గ్రూప్ మోటో. అది తప్పకుండా. నాకు ఇక్కడ కొన్ని పేర్లు తెలియట్లేదండి. ఐ థింక్ కళ్యాణ కోట్ల మీ రెస్పాన్స్. చాలా రోజుల తర్వాత మేడం నవ్విచ్చారు. ఈ కరోనాలో చాలా సీరియస్ గా గడిచింది జీవితం. హలో, అదే థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సార్ కూడా చెప్పారు చాలా మధ్యలో ఎంత సీరియస్ గా సాగుతుంది, కాస్త అంత హ్యూమరస్ గా ఉంటది అని మధ్యలో మేడం వస్తున్నారని చాలా కృతజ్ఞతలు మేడం. ప్రకాష్ ఇస్ నా బిడ్డ. అయితే ఫర్దర్ గా దీన్ని ఎట్లా తీసుకుపోవాలనేది రకరకాల ఆలోచనలు ఉన్నాయి. డిస్కషన్ చేసి తర్వాత అందరూ స్వతహాగా వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాలంటీర్ గా మారి చేయడానికి అందరు సిద్ధంగానే ఉన్నారని అనుకుంటున్నాను. ప్రకాష్ ప్రకాష్ వెనకాల ఒక పెద్ద టీమ్ ఉంది. ఇట్స్ ఎన్ ఆర్మీ. Yes, exactly. Thank you. అనంత్ గారు అన్మ్యూట్ చేసామండి, ఒకసారి గో అహెడ్. అనంత్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో అనంత్ గారు. అనంత్ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. వెరీ గుడ్, నైస్ ప్రోగ్రామ్, బాగా మంచి ప్రోగ్రామ్. నేను కూడా రిటైర్డ్ అబౌవ్ 75. విజయలక్ష్మి గారు సరదాగా చాలా, అంటే ఈ కరోనా రోజులు టెన్షన్ పోగొట్టారు. ముందు తప్పనిసరిగా నెక్స్ట్ టైం ఫుల్ గా ఫాలో అవుతాం. మా కూడా శైనం, మా మేనల్లుడు, ఇంతకు ముందు శైనం శ్రీధర్ మాట్లాడారు కదా, వాటితో మా మేనల్లుడు ఇద్దరు కనెక్షన్ ఇచ్చారు. పైకి వాకిట్లో వచ్చే కిందకు వచ్చాను. చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం. తప్పనిసరిగా నెక్స్ట్ టైం పూర్తిగా పాల్గొంటాను అని చెప్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ ఉండండి ఒక నిమిషం. సాయి భాస్కర్ గారు, సాయి భాస్కర్. హలో మేడం. సాయి భాస్కర్. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ గా మీరు ఈరోజు వస్తున్నారని, స్పెషల్ గా నిన్న మీ యొక్క ఫిలిం శ్రీవారికి ప్రేమ లేక సినిమా నిన్న చూడడం అయింది. ఇంకా బోర్ కొట్టలేదు మీకు చూసి చూసి? అస్సలు కొట్టదు మేడం. అందులో కుటుంబ విలువలు చాలా ఉన్నాయి మేడం. అంటే కలెక్టివ్నెస్, ఇప్పుడు ఇదైతే కరోనా టైంలో అందరం కలిసి ఉన్నాము, అలాంటివి ఎక్కువ ఫ్యామిలీ దగ్గర అయి ఉన్నాయి. అలా చాలా విలువలు కూడా ఉన్నాయి యాక్చువల్ గా. సో అంటే లైటర్ టైప్ చూడడానికి చాలా బాగున్నది. ప్లస్ అట్లయితే మీ ప్రొఫైల్ కూడా చూడడం అయింది. అయితే ఇంతకు ముందు అంటే మనం హానెస్టీ అనేది బేసికల్ గా ఎప్పుడైతే ఈడియట్స్ డిస్హానెస్టీ ఏదైతే కనబడేటట్టు చేస్తారో అప్పుడు కామెడీ ఉడుతుంది అని అనిపిస్తుంది చాలా మటుకు నాకు. అదర్వైజ్ అంటే సమాజంలో ఎక్కువ కామెడీ పుట్టేది అప్పుడే. అదే తెలివిగా చేసిన వాళ్ళందరూ వాళ్ళు పెద్ద మనుషులు లెక్క చలామణి అవుతారేమో, కానీ ఏదో దగ్గర వాళ్ళు పట్టుబడతారు, వాళ్ళు కూడా కామెడియన్స్ అవుతారు ఫైనల్ గా. సో హానెస్టీ పోయిన దగ్గర కామెడీ ఊడుతుంది అని అనిపించింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేలేండి, ఈ మధ్య అసలైన కామెడీ చెప్పడమే మర్చిపోయాను. ఈ కోవిడ్ కరోనా కరోనా అని మొన్న ఎవరో పాపం పొరపాటున మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవిడ్ అంటున్నారు, అలవాటు అయిపోయి ఆయన పేరు కూడా కొంచెం ఇట్లా కలుస్తోంది కదా. కోవిడ్ అన్న, కోవిడ్ అన్న, మళ్ళీ అది కూడా తెలుగులో పదం ఉంది కదా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాస్కర్. ప్రకాష్, హౌ అబౌట్ అనుపూర్ణరావు గారు మాట్లాడలేదు. అనుపూర్ణగారు, వన్ లైన్ ఫ్రమ్ అనుపూర్ణరావు గారు. అండ్ పెద్ద ఆవిడ ఉన్నారు, 37337 ఆవిడ. బేసికలీ ఆవిడ కూడా ఒక అంటే
ఫస్ట్ టైం షీస్ కమ్ డౌన్ షీ కెన్ సే సమ్ వర్డ్స్ రామేశ్వరి ఈ మొహంలో కూతురు వసంతపురి సంతోషంగా అనిపిస్తుంది అన్నపూర్ణరావు గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాము ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అయ్యా అందరికీ నమస్కారం యాక్చువల్గా ఇప్పుడు మనం యాక్షన్కి వెళ్ళవలసిన టైము సో సూర్యప్రకాష్ గారు యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసి మన ముందు త్వరలో ఉంచాలని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన యాక్టివిటీస్ రెండు రకాల యాక్టివిటీస్ ఉండాలని అనుకుంటున్నాను ఒకటి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి బుక్లెట్ ప్యాంప్లెట్ ఒకటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కరోనా వచ్చినప్పుడు కానీ ఆ టైంలో కానీ మనం ఎలా దాన్ని చేసి పంపగలగాలి అలాగే ఒక వీడియో తయారు చేసి పంపించగలగాలి అది డాక్టర్లకే సాధ్యం ఇక రెండవది ఏంటంటే మనం అందరము కూడా మానిటరీగా లేదా ఫైనాన్షియల్ గా మనం కొంత అమౌంట్ ని పూల్ అప్ చేసి స్పెసిఫిక్ క్లాస్ ఆఫ్ పీపుల్ ని మనం ఐడెంటిఫై చేసి ఎవరికైతే సమాజం కానీ ప్రభుత్వం కానీ సహాయం అందించడం లేదో క్లాస్ పీపుల్ కానీ గ్రూప్ ఏమైనా సహాయం అందించగలిగితే ఏదర్ ఫైనాన్షియల్లీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిట్స్ యాజ్ ఎ గ్రూప్ అనుకుంటున్నాను సో ఇవి ఇవి ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది సూర్యప్రకాష్ గారు ఇంకా మిగిలిన పెద్దలు ఆలోచించి ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను సో దిస్ ఇస్ మై ఒపీనియన్ థ్యాంక్ యూ ప్రకాష్ గారు రెస్పాన్స్ ఇస్తారు ప్రకాష్ ఒక్క నిమిషం అండి ఆవిడ మాట్లాడుతున్నారు ఎవరు ఇక్కడ 3737 అన్న అమ్మా నమస్కారం మీ ఇంతసేపు విన్నవారు కాబట్టి మీ అభిప్రాయం ఒకసారి హలో నమస్తే ఇప్పటి వరకు జరిగిన చర్చ విన్నాను చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో నేనైతే 72 సంవత్సరాల నుండి ఎన్నో కష్టసుఖాలను అనుభవించాం వాటికి లొంగలేదు మా అమ్మగారు మా తాతగారు వాళ్ళ జీవితాల్లో కూడా ఇప్పుడున్న సౌకర్యాలు లేకుండా వాళ్ళు అదే జీవితం అనుకుని జీవించిన రోజులు అవి తర్వాత రాను రాను క్రమంగా కొన్ని మార్పులు వచ్చాయి ఆ మార్పులకు ఎప్పటికప్పుడు ప్రతి తరం కూడా దాన్ని అది అమ్మా మీ పేరు వాడు దాన్ని తట్టుకుని ఎటువంటి సహనం ఎటువంటి బాధ కష్టం కూడా అనుకోకుండా వాళ్ళు హాయిగా జీవించారు కానీ ఇప్పుడు నా చిన్నప్పుడు నా మధ్య జీవితంలో ఇప్పుడు చివరికి ఈ వృద్ధాప్యంలో కూడా ఈ సమస్య కరోనా సమస్యను చూసి చాలా చెరించిపోతున్నారు అంటే ఇది ఇటువంటి సమస్య ఇప్పుడు రాలేదమ్మా చాలా నిజంగా అనిపిస్తోంది మరి ఇది వెనుకంటే ఎవరికైనా సహాయం చేయగలమా ఆదుకోగలమా ఉపకారం చేయగలమా అనే ఆలోచన ఉంది ఇప్పుడు ఏమీ చెయ్యలేని నిరసహాయ పరిస్థితిలో ఉండిపోయాం అందరూ ఇదేమిటి దీన్ని తట్టుకునే మానవాళి బయటికి వచ్చి మామూలు పరిస్థితిలో జీవనాన్ని గడపగలరా లేదా తప్పకుండా కలుపుతాం నా ఉద్దేశం ప్రకారం రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వైదికం రెండోది లౌక్యం మనం వేదాంతాన్ని భగవంతుణ్ణి పూర్వకాలం నాటి ప్రాచీన గ్రంథాల్ని పురాణ గ్రంథాల్ని చదివితే ఇది మనకు భగవంతుడు కల్పించిన ఒక పరీక్ష ఈ పరీక్ష నుంచి భగవంతుడే దాన్ని రూపమాపి మన ఉద్ధరించి బయటపడేస్తాడు అనేది గట్టి నమ్మకం అది తప్పనిసరిగా ప్రతి వాళ్ళలో ఉండాలి ప్రకృతి భగవంతుడు తర్వాతే మానవుడు మానవుడు ఎంత విజ్ఞానవంతుడై ఎంత సాంకేతిక సాధించినా మనకన్నా ఒక అతీతమైన శక్తి ప్రపంచంలో ఉంది అని నమ్మి తీరాలి దాన్ని ద్వైతమని అద్వైతమని ఇలా రకరకాలుగా అంటారు కానీ అది కాదు ఏకైక శక్తి మత భేదము లేని ఒక ఏకైక శక్తి ప్రపంచంలో ఉంది అదే భగవంతుడు అనండి అదే మంచి అనండి అదే మానవత్వం అనండి సర్వం అదే ఒక్కటే శక్తి అక్కడ
కొంతమంది భగవంతుడి పేరుతో మానవత్వండి తోటి వాళ్ళని ఉపకారం చేసి అదే మన జీవితం అనుకుంటారు. ఏదైనా కానీ మనకి చేయవలసింది అది. రెండోది ఏమిటి అంటే, ఇప్పుడు సాంకేతికత వృద్ధి పొందింది, దాని ద్వారా మనిషి రకరకాలైనటువంటి కష్టాలను తట్టుకునేటువంటి పరిస్థితులను ఏర్పాటు కలిగించడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు మనం దీని మీద కూడా తప్పనిసరిగా ఆధారపడి ఉండాలి. సైన్స్ అభివృద్ధి చెందింది, దాని ప్రకారం రాత్రి మౌళ్ళు ఆహర్లీ సెలవు వాళ్ళు కష్ట సుఖాలని భోజనాన్ని నిద్రను కూడా మానేసి వాళ్ళు పాట పడుతున్నారంటే ఎవరి కోసం? అందులో ఏముంది? అంతరార్థం మానవత్వం. అవును కదా, మానవత్వం ఉండబట్టే వాళ్ళ కష్టపడుతున్నారు. ఇంకోటి కూడా ఏమిటి అంటే, భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఆ సహనాన్ని ఆ ఓర్పును ఇచ్చి అందరినీ క్షేమం కలిగేట్టుగా చేయగలిగిన ఆ మందు ఆ టీకా అభివృద్ధి చేయగల శక్తి భగవంతుడి ఇవ్వాలి. మనం ఎలా ఆలోచించినా ఇప్పుడు మన వృత్తి పొందిన దానికి మూలం అక్కడ అంతర్లీనమైన ఒక మహాశక్తి. ఆ శక్తి లేనిదే మానవుడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి మనం ఇన్ని ఈ రెండు విధాలుగానూ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఈ కరోనా సమయంలో మనందరికీ చేతనైనటువంటి విజయలక్ష్మి గారు చెప్పినట్టు చాలా కరెక్ట్ అయిన విషయాలు అవి. దాన్ని మనం ఎంత శక్తి ఉంటే అంత ఆదుకుని మనం తోటి వాళ్ళకి సహాయం చేయాలి, మానవత్వాన్ని ప్రదర్శించుకోవాలి. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. అవకాశం ఉంటే మళ్ళీ మాట్లాడడానికి నేను సౌసిద్ధరాలని అవుతాను. మీ పేరు చెప్పలేదమ్మా, మీ పేరు ఒకసారి. నా పేరు జానకి. జానకి ఎక్కడ బెంగళూరు? సికింద్రాబాద్ లో ఉంటాం ఇప్పుడు. సికింద్రాబాద్ రామకృష్ణాపురం నేరేడ్మే క్రాస్ రోడ్డు శ్రీ కాలనీ మా అడ్రస్. కాకపోతే ఒక 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నా. అంతకుముందు ఆంధ్రాలో వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం తాలూకు పెంటపాడు ఎస్టీ వినోడ్ హై స్కూల్లో పనిచేశాను నేను. ఇప్పటి పరిచయం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరమే లేకుండా పోయింది. అందరం కలిసి కబుర్లు చెప్పుకున్నాం. జానకి గారు నా యథాశక్తిగా నేను చెప్పాను. దీన్ని మించి ఇంకా మీ దగ్గర నుంచి సలహాలు సంప్రదింపులు ఆదేశాలు ఇవన్నీ ఉంటాయి నేనే తలుస్తున్నాను. ఐఎమ్ నాట్ ఓన్లీ ది వన్ నెంబర్ వన్ ఆర్ ఎనీ లీడర్షిప్ ఆఫ్ ది సొసైటీ. అందరి మీద ఆధారపడే గారు ఎంత బాగా చెప్తున్నారు, ఎలా లీడ్ చేస్తున్నారు. హలో నమస్కారం అండి. ఓకే, ఒకటి ఫండమెంటల్ గా అంటే విల్ గో బై స్టెప్ బై స్టెప్ అండి. ఒకటి పెద్దవాళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, లైక్ అన్లెస్ యు ఆర్ డయాబెటిక్, ఇఫ్ యూఆర్ డయాబెటిక్ డెఫినెట్ గా ప్లీజ్ డూ నాట్ గో అవుట్. ఓన్లీ పీపుల్ విత్ డయాబెటిస్ దే ఆర్ క్విక్లీ సకమింగ్ టు కరోనా. సో ఇఫ్ యూఆర్ డయాబెటిక్ బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. ఓకే, దట్స్ ద ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. అంటే ఈవెన్ నార్మల్ పర్సన్ కి కరోనా వచ్చినా ఆఫ్టర్ కరోనా ట్రీట్ అయిన తర్వాత కూడా హీస్ ఎండింగ్ అప్ యాజ్ అ డయాబెటిక్. సో అండ్ వన్స్ కరోనా వచ్చిన తర్వాత యువర్ ఓవరాల్ లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో ఓవరాల్ ఎవరికి వచ్చినా సరే యువర్ లంగ్ కెపాసిటీ విల్ కమ్ డౌన్. అయితే మీరు కరోనా వచ్చిందా లేదా అని సింపుల్ గా మీరు టెస్ట్ చేసుకోవాలంటే 100 step test అని 100 step test is basically you, if you walk for 100 steps you feel breathless. So essentially 100 steps okati that you have to keep in mind. Rondodi ikkada mi andariki cheppadalchukunnanu ante evarikaina intlo jaram vaste daggu vaste ventane chestunnaru ventane chestunnadi disown chestunnaru pedda vallu vaste ganaka asalu odilestunnaru. So please cough and cold is a season. ఈ సీజన్ లో కాఫ్ కోల్డ్ రావడం అనేది న్యాచురల్, ఇట్ ఇస్ నాట్ కరోనా అనేది మీరు కంగారు పడకండి, ఇది న్యాచురల్. అది ఈ టైంలో యూ హ్యావ్ టు మేక్ డబ్లీ ష్యూర్, అంటే మీకు కరోనా అవునా కాదా అనేది ఇఫ్ యు లుక్ అట్ ఎనీ ఇన్ఫెక్షన్
వైరల్ ఇన్ఫెక్షన్ లో స్టేజెస్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ కోల్డ్ కాఫ్ వచ్చిన తర్వాత ఇఫ్ యు ఫీవర్ వచ్చిన తర్వాత యూజువలీ 101 అట్లాగా ఫీవర్ వచ్చిన తర్వాత ఇట్ టాప్స్ ఆఫ్ ఎట్ లైక్ కోల్డ్ అండ్ కాఫ్ ఎనీ కాఫ్ ఇట్ టేక్స్ నియర్లీ ఇఫ్ ఇట్ ఇస్ అ వైరల్ కాఫ్ ఇట్ టేక్స్ టైమ్ ఒక్కొక్కసారి 6 నెలలు కూడా యూ విల్ హ్యావ్ కాఫ్ సో డూ నాట్ వరీ అబౌట్ ఇట్ ఒకటి మేము తమ్రూలు ఏంటంటే మలేరియా మందు మేము కనుక్కో ముందర అంటే మాకు ఇది మలేరియా అవునా కాదా అని సింపుల్ టెస్ట్ మాకు కనుక్కో ముందర మాకు ట్రైబల్స్ లో మేము పనిచేసేటప్పుడు ఏ కేసు వచ్చినా సరే మలేరియా అని చెప్పి ట్రీట్ చేసేవాళ్ళం అలానే ఇప్పుడు మీకు దగ్గు జ్వరం వస్తే గనక మీరు టెస్ట్ చేసుకున్నక్కర్లేదు థింక్ ఇట్ ఇస్ కరోనా అండ్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అంటే ఇది వరకు అంటే అంటే టిపికల్ గా తెలిసిన వాళ్ళకి బయట ఉన్నప్పుడు వాళ్ళ చేప వేరు వాళ్ళ దిండు వేరు వాళ్ళ కంచం వేరు వాళ్ళ ప్లేట్ వేరు పక్కన పెట్టేవాళ్ళం సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కరోనా వచ్చినప్పుడు కూడా ఆ మనిషి షుడ్ ఐసోలేట్ కాన్షియస్లీ ఐసోలేట్ అవ్వాలి అదే ఐసోలేట్ అయినప్పుడు ఏమవుతుందంటే 14 డేస్ హీస్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్ బికాస్ హీ గెట్స్ ఇన్ఫెక్షన్ ఇన్ పాస్ ఆన్ అండ్ దట్ ఇన్ఫెక్షన్ స్టేస్ ఇన్ ద ఫ్యామిలీ సో డోంట్ డూ దాట్ అదే కాన్షియస్లీ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ వీఆర్ లుకింగ్ ఇస్ మనం ఇంట్లో 2 బాత్రూమ్లు 3 బాత్రూమ్లు అలా ఉన్నాయి మనకి వీఆర్ ఏబుల్ టు ఆర్గనైజ్ బట్ దేర్ ఆర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీస్ హ్యావ్ ఓన్లీ 1 బాత్రూమ్ 10 or 6 ఫ్యామిలీస్ యూజ్ ఇట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఇప్పుడు అయితే ఇప్పుడు మేము వీఆర్ లుకింగ్ ఎట్ అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ జరగట్లేదండి ఎందుకు జరగట్లేదు అంతలా ఎందుకు జరగట్లేదు తెలీదు అయితే కమ్యూనిటీస్ లో అంటే మేము ఉండేది బస్తీలో ఉంటామండి బస్సీలో అంటే పూర్ పీపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ పూర్ ఆర్ మోర్ వాళ్ళలో లేదండి అంటే ఇన్నేట్ గా దేర్ ఎబిలిటీ టు ఫైట్ ఎ డిజీజ్ అనేది ఉంది అది ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 4 వాల్స్ లో ఉన్న వాళ్ళు ఏసీలకి అలవాటు పడిన వాళ్ళు ఎప్పుడు ఏసీ చాంబర్స్ లోనే ఉన్న వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయిపోతున్నారండి సో మీరు ఇంట్లో ఉండగా కానీ ఎక్కడున్నా సరే కాన్షియస్ గా ఏసీ లేకుండా ఉండడం ఎలా ఫ్రిడ్జ్ లో తినకుండా ఉండడం ఎలాగా అలవాటు చేసుకోవడం చాలా అవసరం ఈ టైంలో అండ్ రెండోది ఇక్కడ ఈ టైంలో టిల్ సెప్టెంబర్ మీరు కైండ్లీ ఇదివరకు చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్తున్నాము టమాటా చింతపండు అండ్ దెన్ గోంగూర వంకాయ ఇవి కొనకండి తినకండి అండ్ లాట్స్ అంటే ఎంత తిన్నా కొత్తిమీర పుదీనా కనుక రోజువారి తింటే మీరు కొత్తిమీర పుదీనా కనుక రోజువారి మీకు నచ్చిన విధంగా చట్నీ కింద గానీ రసం కింద గానీ లేకపోతే మొత్తం కొత్తిమీర పుదీనా బాగా కడిగేసేసి పెద్ద గ్లాస్ లో వేడి నీళ్ళు పోసి చల్లగా అవుతున్న కొద్దీ మీరు తాగుతూ పోతే మీకు ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ లాట్ మీకు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావు రెండోది మీకు అందరికి చెప్పదలుచుకుందంటే దీనికి క్లాసికల్ గా కరోనా అంటే ఇలానే వస్తుంది అనేది ఏం లేదండి ఇట్ కెన్ ప్రెజెంట్ యాజ్ అ డైరియా ఇట్ కెన్ ప్రెజెంట్ యాజ్ అ జస్ట్ బాడీ పెయిన్స్ కింద ప్రెజెంట్ చేయొచ్చు అండ్ ఇట్ కెన్ ప్రెజెంట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ అయితే మీరు అంటే వీఆర్ స్టక్ విత్ ఓన్లీ దట్ కాఫ్ ఆర్ ఫీవర్ బట్ ఇట్ కెన్ ప్రెజెంట్ యాజ్ అ డైరియా ఆల్సో అయితే ఇది వెదర్ దేర్ ఇస్ అ ఫుడ్ వైజ్ త్రూ ఫుడ్ స్ప్రెడ్ ఉందా అనేది ఒక డైలాగ్ జరుగుతోంది బట్ మాకు ఇంతవరకు లీడ్ దొరకలేదు అంటే ఆహారం ద్వారా కరోనా స్ప్రెడ్ అనేది మాకు ఇంతవరకు లీడ్ దొరకలేదు ఇట్ స్టిల్ వీఆర్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ బట్ వెన్ యూ న్యాచురలీ కూడా మీరు ఉమ్ము కనుక మింగకపోతే ఏదైతే కళ్ళు వస్తుందో స్ఫూటం వచ్చినప్పుడు మీ కనుక ఉమ్ము కంటే మింగితే డైరియా న్యాచురల్ అండి బికాస్ ఎనీథింగ్ ఫారిన్ ద బాడీ విల్ ఎక్స్క్రీట్ అవుట్ సో ఇట్ ఈస్ నెసెసరీ ఈ వేడి నీళ్లు తాగడము గోరువెచ్చ నీళ్లు కనీసం 3 to 4 liters వాటర్ కంటిన్యూస్ గా తాగడం అనేది మంచి హ్యాబిట్ అది అలానే 3 పూట్ల గాగుల్ చేయడం ఒకటిది మంచి హ్యాబిట్ ఈ సమయంలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ఎస్పెషల్లీ ఏజ్ పీపుల్ అందరికీ చెప్పదలుచుకుందంటే పన్ను నొప్పనో కళ్ళు కనిపించట్లేదు హాస్పిటల్ వెళ్ళకండి ప్లీజ్ డూ నాట్ గో టు హాస్పిటల్ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎనీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ డెంటల్ ఇష్యూస్ మీకు ఈజీగా వాళ్ళు అందిస్తారు డిసీజ్ బోత్ ద డెంటిస్ట్ మాకు ఎక్కువ కేసులు ఇప్పుడు డెంటిస్ట్ లో యాజ్ పేషెంట్స్ ఎక్కువయ్యారు మాకు బికాస్ డెంటిస్ట్ దే కీప్ యాజ్ యు నో సో నెసెసరీ మీరు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మటుకు కైండ్లీ డూ నాట్ గో టు ఎ డెంటిస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అదొక మనసులో పెట్టుకోండి రెండోది అన్నపూర్ణారావు గారు అడిగిన ఫ్లయర్స్ అన్ని ఆల్రెడీ మేము ఇంకో గ్రూప్ లో ఆర్గనైజ్ చేసుకున్నాం కాబట్టి మీ అందరికి ఆ ఫ్లయర్స్ పంపిస్తాము అయితే ఇక్కడ మీకు చెప్పదలుచుకుందేనంటే ప్లీజ్ థింక్ ఆఫ్ దోస్ పీపుల్ హు కెనాట్ ఎఫర్డ్ మీరు ఆహారం అన్నారు డబ్బులు అన్నారు వీఆర్ లుకింగ్ ఎట్ వాళ్ళకి ఇఫ్ బై ఛాన్స్
కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతే గనక వాట్ ఆన్సర్స్ వీ కెన్ గివ్ అట్ ద కమ్యూనిటీ లెవెల్ అనేది మనం అందరం కలిసి ఆలోచించుకోవాల్సిన సమయం. అది అది స్టిల్ మాది ఎక్స్పెరిమెంట్ లెవెల్. మేం చేస్తున్నది ఏంటంటే ప్రతి 10 కుటుంబంలో ఒక వాలంటీర్ని ఐడెంటిఫై చేస్తున్నాం మా తరఫు నుంచి. సో బై ఛాన్స్ ఇఫ్ యూ ఎనీబడీ సిక్ దట్ పర్టికులర్ పర్సన్ విల్ ఓన్ అప్ అన్నమాట. అది ఏంటి అనేది మెకానిజం స్టిల్ ఇట్ ఇస్ ఆన్ ద ప్రాసెస్. అయితే ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఆక్సిజనేషన్ అంటే మీకు ఓన్లీ థ్రెట్ అన్నది ఏంటంటే గాలి పీల్చుకోలేకపోవడము, ఎయిర్ హంగర్ అంటారు. ఆక్సిజన్ అనేది ఏ విధంగా మీరు స్టార్ట్ చేసుకోవాలి, మీకు ఆక్సిజన్ అవసరమా లేదా అనేది ఎలా టెస్ట్ చేసుకోవాలన్నది వచ్చే వారం డాక్టర్ కామేశ్వరరావు గారు అని చెప్పి ఎనస్థెటిస్ట్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీ విల్ ట్రై టు బ్రింగ్ పీపుల్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ గ్రూప్ అండ్ ప్లీజ్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ చేసినా డోంట్ హోల్డ్ ఆన్ టు యువర్ సెల్ఫ్, ప్లీజ్ షేర్ టు యాజ్ మెనీ. అదే అంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ డిసీజ్ కి తేడా ఉందండి. ఇప్పుడు మనము ఇండియాలో ఏంటంటే మనందరికి ట్యూబర్క్లోసిస్ ఉంటుంది, అంటే మనకి బీసీజీ ఇంజెక్షన్ చేయడం వల్ల కానీ లేకపోతే మనందరం ఎక్స్పోజ్ టు ట్యూబర్క్లోసిస్, కానీ మనకి జబ్బు లేదు. అంటే ఇన్ఫెక్షన్ రావడం వేరు, జబ్బు వేరు. అలాగే మనం కరోనాకి ఎక్స్పోజ్ అయినా 99% మందికి అదేం కా హాని చేయట్లేదు. అంటే ఏంటంటే మన ఉన్న సిచ్యువేషన్ లో మనం ఎక్కువ ఎలర్జెన్స్ కిందాక ఆయన చెప్పినట్టు ఎక్కువ అంటే సహజమైన వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో సహజమైన ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే ఇంకొక మా క్లోజ్ కొలీగ్ ఏమన్నారంటే మన ఆవు పేడతో అలుకుతాం కదా, సో ఆవు పేడలో చాలా లేదా పేడలో చాలా రకాలైన మనకి యాంటీజెన్స్ ఉంటాయి, దానికి ఎగ్నెస్ట్ గా మనకి యాంటీబాడీస్ తయారవుతాయి. ఆ రకంగా మనకి టెస్ట్ చేస్తే మనకి అవన్నిటికీ యాంటీబాడీస్ ఉంటాయి, ఆ రకంగా కరోనా నుంచి మనకి రక్షణ జరుగుతుంది అని. అంటే మన సహజమైన మన జీవించే విధానాలే మనం రక్షిస్తున్నాయని. ఇందాక తను చెప్పినట్టు ఏసీస్ అవి కాదు. అయితే ఇక్కడ కరోనా పాజిటివ్ రావడం అనేది జబ్బు కాదు. ఫస్ట్ కరోనా పాజిటివ్ వచ్చి 14 రోజులు మామూలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అందుకని పాజిటివ్ వచ్చినా భయం లేదు. కానీ వాళ్ళు ఇంకోళ్ళకి స్ప్రెడ్ చేస్తే ఆ స్ప్రెడ్ అయితే పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారని ఇప్పుడు ఉన్నదంతా అది ఉన్నట మన భయం. వచ్చిన ప్రతి వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని కాదు, వచ్చిన ప్రతి వాళ్ళు చనిపోతారని కాదు. అది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడానికి జబ్బుకి చాలా తేడా ఉంది, అది మనం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 99% ఏం అవ్వదు, కానీ 1% వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఆక్సిజన్ ఇవ్వడాన్ని, ఆ వివరాలు మనం వచ్చే వారం ఇంకా డీటెయిల్ అంటే మేం చెప్పగలం, కానీ దాంట్లో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇంకా బాగా చెప్పగలరు. ఆయన గ్యాడ్జెట్స్ అవి చూపించి అని చెప్పమని అడుగుదాం, అది వచ్చే వారం చేద్దామండి. అయితే ఇన్ఫెక్షన్ వేరు, ఇన్ఫెక్షస్ డిసీజ్ వేరు, అదొక్కటి మీరు గమనించండి. కరోనా వచ్చిన డెంగ్యూ వచ్చింది అనుకోండి, లైక్ డెంగ్యూ వచ్చింది 99% ఏమవ్వదు, ఓన్లీ 1% మీకు ఆ ప్లేట్లెట్స్ తగ్గే జ్వరం అవుతుంది. అది 99% ఇమ్యూనిటీ ఉంటుంది. సేమ్ కామన్ కోల్డ్, మనకి కోల్డ్ కాఫ్ వచ్చేయడం అది కూడా, లైక్ టీబీ, ఇవన్నీ కూడా గాలి ద్వారా మనకి ఉమ్ము ద్వారా వ్యాపించే జబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి పద్ధతి అదే. ఓకే, అందుకని ఇదే మనకి ట్యూబర్క్లోసిస్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు పాత నావెల్స్ లో శరత్ నావెల్స్ అవి చదివితే బర్మా యుద్ధం ఆ టైంలో మీ క్వారంటైన్ గురించి చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. నేను ఎప్పుడు ఏంటి ఇంత పాత నావెల్స్ చదువుతున్నాను అనుకునేది అన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడింది. అలాగే మనకి మలేరియాతో చనిపోతారు, అలాగే మలేరియా వస్తే వాళ్ళు 60 లంకణాలు చేస్తారనమాట, 10-20 కిలోలు తగ్గిపోయేవారు అప్పట్లో. అప్పట్లో ప్రైమాక్విన్ మందే ఉంది, క్లోరోక్విన్ లేదు. సో అంటే ఏంటి, మీరు ఒక్కసారి 50-60 క్రితం లిటరేచర్ చదివితే నిజంగా ఇవన్నీ చాలా కష్టాలు వాళ్ళకి. టీబీతో చనిపోయిన వాళ్ళు మన కుటుంబాల్లోనే ఉన్నారు. అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మనం అది కొత్తది అనుకుంటున్నాం. అయితే ఇంత ప్లేగ్ తో కూడా మీరు ఆ సంస్కార నవల కనుక చదివితే ఎలకలన్నీ లైన్ గా వెళ్తూ ఉంటాయి, వాళ్ళు గమనించుకోరు అనమాట. వీధులు వీధులు చనిపోతూ ఉంటారు, ఆ శవాలను తీయరు. అలా మీరు గమనిస్తే 50-60 క్రితం మీరు లిటరేచర్ చదివితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే ప్రతిసారి మనకి మెమరీ తక్కువ, కష్టం వస్తే మనకే వచ్చిన కష్టం అనుకుంటాం, సుఖం వస్తే మన అంత గొప్పవాళ్ళు లేడనుకుంటాం. అలా కాకుండా మనం కొంచెం బ్యాలెన్స్ గా కనుక మనం ఈ టైంలో ఆలోచిస్తే దీనికి మనం ఆన్సర్ అందరం చెప్పగలమని నేను అనుకుంటున్నాను. Thank you. Yeah, so we will, right now we will send you all the information that we have already printed and circulate chese me share cheskuntamu.
అండ్ రెండోది ఎవ్రీ వీక్ అంటే వచ్చే వీక్ విహారీ గారు మాట్లాడతారు. అయితే విహారీ గారు షేర్ చేసుకునే ముందర గానీ దాని తర్వాత గానీ కామేశ్వర గారు హీ విల్ టాక్ అబౌట్ ఆక్సిజన్ తక్కువ అయితే మనం ఏం చేయాలనే దాని మీద హీ విల్ షేర్ ఫ్రమ్ అవర్ సైడ్. అయితే మీకు ఏమైనా స్పెసిఫిక్ మెడికల్ డౌట్స్ ఏమున్నా సరే యూ కెన్ డైరెక్ట్లీ పోస్ట్ అండ్ వీ విల్ ఆన్సర్ టు దై వాట్ ఎవర్ ది ఎక్స్పోజర్ దట్ వీ గాట్ ఫ్రమ్ లాస్ట్ 2-3 మంత్స్ అబౌట్ కరోనా. ఒకటి మీ అందరికి చెప్పదలుచుకుంది, భయపడిన అవసరం లేదు, కానీ ఎలాంటి పేరెంటాలు పెళ్లిళ్ళు గ్రూప్స్ గా మీట్ అవ్వడాలు అవి కొంచెం ఓపిక పట్టండి. ఇది ఇంకా మనం పక్క వాళ్ళతో కూడా ఇంటి పక్క వాళ్ళతో కూడా ఎక్స్పోజర్ వద్దు. మీరు అంత ఇష్టం ఉంటే ఫోన్ లో మాట్లాడుకోండి, లేకపోతే డోర్ కిట్టు అటు మాట్లాడుకోండి, తలపేసుకుని అది కూడా చేయొద్దు. నథింగ్ టు వరీ, ఒకటి నథింగ్ టు వరీ అండి, బికాస్ వీఆర్ ట్రావెలింగ్ అంటే ఇవాళ మార్నింగ్ టిల్ ఈవినింగ్ వీ ట్రావెల్ ఎ లాట్. అయితే మాస్క్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ. నేను మాస్క్ పెట్టుకోను అన్నది పెట్టుకోకుండా మీరు బయటకు వెళ్తే మటుకు మాస్క్ మటుకు పెట్టుకోండి, ఎందుకంటే అది బై ఛాన్స్ అతను అవతల వాడు జాగ్రత్తగా లేకపోయినా అట్లీస్ట్ యూఆర్ టేకింగ్ కేర్. మాస్క్ మటుకు ఇట్ ఈస్ ప్రూవన్ ఫ్యాక్ట్ 60% ఆఫ్ కేసెస్ వీ కెన్ రిడ్యూస్ జస్ట్ మాస్క్ పెట్టుకోవడం వలన. ఓపిక పట్టండి, పెట్టుకోండి మాస్క్ మటుకు, మొహమాట పడకుండా ప్రాపర్ గా క్లోజ్ చేసుకోండి. మాస్క్ ఎలా ప్రాపర్ గా పెట్టాలి ఎన్నో ఎనఫ్ వీడియోస్ ఆర్ దేర్, మాస్క్ మటుకు డెఫినెట్ గా పెట్టుకోండి. సో కంగారు పడకండి, భయపడకండి. నెక్స్ట్ సెప్టెంబర్ 2021 కు వరకు ఉంటుంది ఇష్యూ, ఈ డిసెంబర్ లో వెళ్ళిపోతుంది అని అబద్ధము, అంత తొందరగా ఇది వెళ్ళిపోదు. కానీ ఫైనాన్షియలీ ఛాలెంజెస్ ఉంటాయి మా అయితే ఎవరికి మన బయట ఎవరు కాదు, మన గ్రూప్ లో కూడా ఎవరికైనా స్పెసిఫిక్ ఛాలెంజెస్ ఉంటే యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఆనెస్టీ అని చెప్తున్నాం కదా, మనం కూడా హానెస్ట్ గా చెప్పొచ్చు మనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవచ్చు. ఆన్సర్ రావాలని అవసరం లేదు, అట్లీస్ట్ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు కూడా ఈ స్పెసిఫిక్ ఇష్యూ ఉంది అని తెలుసుకోవడం చాలా అవసరము. నా మనసు ఏమనుకుంటున్నానంటే మన గ్రూప్ లోనే ఇది మాట్లాడచ్చా లేదా అని ఆలోచిస్తున్నారేమో, ఇక్కడ చాలా చక్కటి గ్రూప్ ఇది, మాట్లాడుకోకపోతే నష్టము ఇద్దరికిను. బికాస్ మీ రోడ్ నో మీరు వచ్చారు మీటింగ్ వచ్చారు వెళ్తున్నారు అనుకుంటాం, కానీ యూఆర్ గోయింగ్ త్రూ ఏ సిచ్యువేషన్ మాకు ఎలా తెలుస్తుంది అన్లెస్ యూ షేర్ అబౌట్ ఇట్. కైండ్లీ టాక్ అబౌట్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ థింగ్స్. అయితే మేము ఒక వన్ డే బ్రేక్ తీసుకుంటున్నాను నేను, అండ్ ట్యూస్డే నాడు వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ మీకు. ఈ మీన్ వైల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను ఫ్లయర్స్ అంతా పంపిస్తాను అబౌట్ ద కరోనా. ప్లీజ్ భయపడకండి, ఎప్పుడు మాట్లాడినా ఎవరైనా అధైర్యంగా మాట్లాడితే వాళ్ళని వినకండి, ఇలా చనిపోతున్నారు అలా అయిపోతున్నారు వాళ్ళ మాట వినకండి, ఎందుకంటే వాళ్ళ భయం మన మీద రుద్దుతున్నారు. యాక్సెప్ట్ చేయకండి, బికాస్ ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్ అనేది మాట. బికాస్ నేను ఐ ట్రావెల్ ఎ లాట్, ఇప్పటికీ నేను ఐ థింక్ సీత గారు అందరికి తెలుసు దట్ ఐ ట్రావెల్ ఎ లాట్, ఐ స్టే ఇన్ ద కమ్యూనిటీస్. అయితే ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్. వై ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ ఎందుకంటే ఐ డెఫినెట్లీ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నాను, దానిపై ఉంటారు మాస్క్ డెఫినెట్ గా పట్టుకుంటున్నాను, కానీ నన్ను కలిసిన వాళ్ళందరికీ మాస్క్ ఇస్తున్నాను. రెండోది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, ప్లీజ్ డోంట్ మేక్ న్యూ పర్చేసెస్, కొత్త పర్చేసెస్ ఏం చేయకండి ఈ టైంలో. కొత్తది ఏమంటే మీ దగ్గర బై ఛాన్స్ లిక్విడ్ మనీ ఉంటే ఉంచుకోండి, కానీ మీరు ఏ విధంగా వాడుతున్నారని మాకు యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ ఎక్స్పెండిచర్ రైట్ నౌ, ఇంతవరకు చేశారు ఏం చేశారు సరే కొత్త ఎక్స్పెండిచర్ చేయకండి. So that money is useful, whatever the money that you have is quite useful. So let's wait. Ante kangar padadan mattuku pade meek andaru cheptundi kangar padakandi, time is a healer, definitely we will come out with a specific interventions anni ostayi. Athe inko last match chepesi close chestanandi, ee deeniki stereotype ga packaging ledandi, corona vaste emem iskovali emem tinali anadi ఏం లేదండి. బెస్ట్ ఆఫ్ ది ఇమ్యూనాలజిస్ట్ డైలాగ్ ఉంది, దేర్ ఇస్ నథింగ్. వస్తే గనక ఇండివిజువల్ గా, సపోజ్ మీరు ఎవరికైనా వస్తే ఇండివిజువల్ గా మీ బాడీ కాన్స్టిటెన్సీ బట్టి మీకు మేము ట్రీట్మెంట్ చేయాలి తప్ప మీ ఒక్కసారిగా మీకు ఇదే ఫాలో కాండి అనేది తప్పు అది. సో డోంట్ వాంట్ థింక్ అబౌట్ ఇట్. మీకు ఎక్కడ ఎవరైనా సరే ఈ మందులు వేసుకోండి ఇలా చేస్తే మీకు కరోనా రాదు అబద్ధమండి. సో ఇట్ ఇస్ నాట్ దట్, బికాస్ వీ హ్యాడ్ ఎనఫ్ డైలాగ్ ఆన్ ఇట్. అదేం లేదు, డోంట్ నో, దీనికి ప్రివెన్షన్ ఏం లేదు. ప్రివెన్షన్ ఇస్ ఓన్లీ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ విత్ మాస్క్, అది ఒక్కటే ఉంది. అండ్ కంగారు పడద్దు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వెన్ ఎవర్ మీరు కంగారు పడితే యువర్ ఇమ్యూనిటీ విల్ కమ్ డౌన్, ససబిలిటీ మీకు ఎక్కువ అవుతుంది. భయపడితే పరిగెత్తాల్సి వస్తుంది, భయపడకండి. అంటే రెండే ఆస్పెక్ట్స్, అండ్ భయపడకుండా ఉండి ఎక్స్పెక్టేషన్ లేని జీవితం జీవిస్తే ఏ బాధ బంది ఉండదండి. సో కైండ్లీ ఫాలో దిస్ అండ్ విల్ కమ్ బ్యాక్. సారీ వి హావ్ అ
కొంచెం ఓవర్ షూట్ అయ్యాము, ఇంత టైం ఎప్పుడు తీసుకోము, ఇవాళ మీటింగ్ ఎక్కువ ఓవర్ షూట్ అయ్యాము, ఇక్కడ పొద్దు విజయలక్ష్మి గారు వెళ్ళిపోయినట్టున్నారు, బట్ ఆల్ సెడ్ అండ్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి, ఎస్పెషలీ మన శేష సైజన్ గారి రిలేటివ్స్ లో జానక్ గారు వచ్చి మాట్లాడడం పెద్దవారు చాలా ధన్యులు, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంపత్ రెడ్డి గారు అందరూ. సో వేర్ సారీ ఓవర్ షూట్ చేసాము, నెక్స్ట్ టైం ఇట్లా జరగనీయము, 7:30 క్లోజ్ చేస్తాము, థ్యాంక్ యూ సో మచ్.